నమస్కారం సార్. ఇతనేనా? నీ పేరు? హరికృష్ణ సార్. ఇంటి పేరు ఎస్ అంటే సర్వమంగళం. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, జవాబులు చెప్పాలి. అలాగే సార్, అడగండి. అరేబియా సముద్రం లోతెంత? తెలీదు సార్. కొరియా యుద్ధంలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్స్ పేర్లేమిటి? తెలీదు సార్. మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి? అందులో మొక్కాకులన్నీ, ఆడకాకులేని? తెలియదు సార్. నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? నీ తల్లో అయితే చెప్పగలం సార్. సరే, ఏమి తెలియని వాడు ఎందుకు వచ్చినట్టయ్యా? సార్, ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా, డెబిట్లు, క్రెడిట్లు, లెడ్జర్లు, ట్రయల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమో అడుగుతారు అనుకున్నాను. కానీ ఇలా అడుగుతారని తెలిస్తే తల్లో వెంట్రుకలేడు సార్. మీతో పొడుగు కూడా కొలుసుకుని వచ్చి ఉండేవాడిని. జనరల్ నాలెడ్జ్ ఉండాలయ్యా, ఇంటికి పనికి వస్తారా మీరు? సార్ 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 అలా అనకండి సార్. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. మిస్టర్, మర్యాదగా బయటికి పెడతావా, ప్యూన్ని పిలిచి గంటెత్తమంటావా? అక్కర్లేదు సార్, నేనే పెడతాను. నేనేనయ్యా. ఏమనండి, ఆరండి. లోపలికి వెళ్లే ముందు మీ తల్లో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని మరీ వెళ్ళండి. ఉద్యోగం ఎత్తనన్నాలో అలకెత్తనా ఇవ్వనన్నాలో? నీతో మాట్లాడుతుంటే నీ నెత్తి నాకు వచ్చేటండి. నీళ్ళవయ్యా? ఎత్తా ఉంటాయా? పొద్దున్నే పోతాను, లోపల నుంచి వచ్చినంతా ఓ పచ్చి చేస్తున్నాడు. నేను తావనా? లోపల మమ్మల్ని అంత ముమ్మలంగా బయట తెస్తున్నాను. నేను తావా? అదే సార్, అప్పుడే వచ్చేసారు. మిమ్మల్ని కూడా అరేబియా సముద్రపు లోతు గురించి, ఆవకాయ పెట్టే విధానం గురించి అడిగారా? లేదే, డ్రైవర్ రావులో హీరో ఎవరని అడిగారు. ఎన్టీఆర్ అన్నాను, ఫినిష్. ఉద్యోగం ఇచ్చారు. అరే, ఆ ప్రశ్న నన్ను అడుగుంటే ఎన్టీఆర్ సినిమా చరిత్రతో చెప్పుండేవాడి. నన్ను మాత్రం దేశంలో కాపులు ఎన్ని ఉంటాయి అని అడిగారండి. చూడు మిస్టర్, ఈ రోజులో ఉద్యోగం రావాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ లెటర్ అయినా ఉండాలి, లేదా దక్షిణ ఇచ్చుకోవాలి. డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను సార్. ఇచ్చేవాడు. ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి డిగ్రీలు వస్తాయ్యా, కానీ ఉద్యోగాలు వచ్చేది కొన్ని వేల మందికి. వెంకటేశ్వరా, నమస్కారం సరోజరావు గారు. ఓ హరి, రావయ్యా రా. ఏమిటేదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామని విన్నాను, ఏమైంది? ఏముందండి, షరా మామూలే. ఇంటికి పోతూ పోతూ నా శ్రేయోభిలాషులు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. ఇది వరకు ఉద్యోగాలు మెరిట్ చూసి ఇచ్చేవారయ్యా, ఇప్పుడు ముట్టే డబ్బు వెయిట్ చూసి ఇస్తున్నారు. గజపతి పేపర్ మిల్స్ పనివారి ఆవేదన, యజమాని నిరంకుశ ధోరణి. నగరంలోని ప్రధాన సంస్థ గజపతి పేపర్ మిల్స్ యజమాని శ్రీ గజపతి ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ పొందడం కోసం, మరికొన్ని స్వప్రయోజనాల కోసం ఈ మధ్యనే పనివారికి ఓ కాలనీ కట్టించాడు. మొన్నటి తుఫానికి అందులో ఓ ఇల్లు కూలి 10 ఏళ్ల పాప సజీవ సమాధి అయింది. మరో 4కి బలమైన గాయాలు తగిలాయి. పై మెరుగులతో, కల్తీ సిమెంటుతో ఎక్కువ ఖర్చు చూపించి అతి తక్కువతో కట్టబడిన ఆ ఇళ్లు కార్మికుల పాలిట మృత్యు గృహాలయ్యాయి. ఆపేవే, పూర్తిగా చదువు. ఈ విషయంలో కాలనీ కార్మికులు కొందరు శ్రీ గజపతిని సంప్రదిస్తే అహంకారంతో జవాబిచ్చి పనివారి చేత కార్మికులను ఇళ్లలోంచి బయటకు గెండించారు. ధనమదానికి నిరసనం ఆ సంఘటన. ఈ చర్యకు నిరసనగా మిల్లు కార్మికులను సమ్మె చేయవలసిందిగా శ్రామిక వర్గం తరఫున అభ్యర్థిస్తున్నాను. సంపాదకుడు: ఇదే సార్ సమ్మె చేయమని సలహా ఇస్తున్నారు, యజమానులకు మీరు విరోధులు కారు. పైపెచ్చి మీ అబ్బాయి గౌతమ్ ఆ మిల్లులో పనిచేస్తున్నాడే, అతను ఉద్యోగానికి ఏదైనా ముప్పొస్తే అడుక్కు తింటామయ్యా. జర్నలిస్టుగా కలం పట్టిన నాడే అధర్మాన్ని, అన్యాయాన్ని దుయ్యపడతానని శపథం చేశానయ్యా. నిజమే సార్, కానీ మిగతా పత్రికలన్నీ యజమానిని సమర్థిస్తుంటే మీరు ఇలా రాస్తారా? హరి, కలం పట్టిన మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకి అతీతుడుగా ఉండాలయ్యా. వాడే నిజమైన జర్నలిస్ట్. ఒక పచ్చ నోటు కోసమో, ఒక బ్రాందీ బుడ్డి కోసమో ఆత్మను చంపుకొని ఎదట మనిషిని పొగిడే జర్నలిస్టులు పుట్టుకొచ్చారయ్యా ఈనాడు. అదే దేశపు దౌర్భాగ్యం. చూడు హరి, డాక్టర్ ప్రజల రోగాన్ని మాత్రమే పోగొట్టగలడు, ప్లీడర్ ప్రజలకు న్యాయం జరిగేలా చూడగలడు. కానీ జర్నలిస్ట్ ప్రజలలోనూ, వారి జీవన విధానంలోనూ అన్ని కోణాలలోంచి విప్లవం తీసుకురాగలడు. అంత ఉత్తమమైన వృత్తి హరి ఇది. నానా, హలో హరి, ఇవిగో ప్యాంప్లెట్స్. సాయంత్రం మిల్ వర్కర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాను, సమ్మె గురించి నిర్ణయం తీసుకోబోతున్నాం. వెరీ గుడ్, న్యాయం మీ పక్షాన ఉంది. ఆ భగవంతుడి సహాయం కూడా లభిస్తుంది. సరే ఇవన్నీ అర్జెంటుగా పంచేయాలి. వస్తా. అసలు ఎవరండి గజపతి? తాతల ఆస్తుల్ని అనుభవిస్తూ బీదల బాధల్ని గమనించని ఒక అహంభావి హరి. How is that, Raja? Fine, Daddy. Fantastic. Come on, Raja. Nuvu practice cheyi. Come on, Raja. Raja, you are good at shooting, but bad at aiming. Chud Raja, prapanchamlo ye pasuvaina pakshaina guru chusi gundu meeda kodite marutchanam sachi padipotundi. Aa pasula kanna pakshula kanna heenamaina ee beda jaati unde. Daani chusi nu daali paddavo, nee chetine venakki tippi nee ganto ninne kaal chestundi. Paatalamlo daachestundi. Anduke aa jaatini gundu meeda kaadu, tala meeda kottali. ఆలోచనల్ని కాల్చేయాలి, విప్లవ భావాల్ని పేల్చేయాలి. అప్పుడే నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. వాళ్ళు నీ పాదాల దగ్గర తొత్తుల్లో పడి ఉంటారు. కమాన్ కమాన్ రాజా, లెట్స్ గో. బాయ్ అయ్యా. సార్, షిప్పింగ్ కంపెనీ నుంచి ఫోన్. ఎస్, మార్నింగ్ షిప్ వచ్చిందా? బిల్ ఎంత? 23 లక్షల. ఆల్ రైట్, చెక్ పంపుతున్నాను. ఓకే, హట్ హటా. Head up. Hey. Head up. Head up. Right. Aya. Easy, Johnny. Easy. Babu, juice. Rascal. Panchana thakku astava. Ah. బాబు మళ్ళీ తెస్తాను. రాజా, అంత కోపంగా అరుస్తున్న జానీ మాంసం పడిస్తే ఏం చేస్తుందంట? గొడవ పెట్టుకుంటా తింటుంది. దట్స్ ది కేస్ విత్ పూర్ ఆల్సో. జానీ ముందు మాంసం పడేసినట్టే ఆ పేద వ్యర్థాల మీద రూపాయి నోట్లు విసిరిపారాయి. నువ్వు చేసే తప్పులన్నీ ఆ నోట్ల రంగులో కప్పబడిపోతాయి. వాళ్ళకి కావాల్సిన డబ్బు. దట్స్ ఆల్. డాడీ, కాలేజ్కి వెళ్ళొస్తాను. వెల్ బేబీ, వంచిన తల ఎత్తకుండా వెళ్ళు. క్యారీ ఆన్. డాడీ, రోజు అక్కతో ఆ విషయమే చెప్తారు. ఎందుకు డాడీ? తల ఎత్తుకొని వెళితే ఆ తల్లో ఏవైనా వెర్రి కోరికలు తలెత్తచ్చు. ఆడపిల్ల కదా, పేద బిక్కి అంటే జాలి కలగొచ్చు. వయసులో ఉన్న పిల్ల కనుక ఎవరి మీదైనా ప్రేమ పట్టొచ్చు. ఆ ప్రేమే పెరిగి పెరిగి మన హోదానే దెబ్బకొట్టచ్చు. రాజా, ఈ పేద వ్యధవల కళ్ళకి పెద్దంటి ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉన్న మనీ పర్స్ లాంటిది. ప్రతి వాడు అందుకోవాలనే ప్రయత్నిస్తాడు. దట్స్ వై ఐ వాంట్ హర్. కమ్ ఆన్, లెట్స్ గో. మరిచిన మరుపు రాదు. ఎంత కళగల్ల మాకు పోయి మెల్తే ముసలాడిది. రాత్రి అంతా కళ్ళలోనే ఉంటాడు. ఇదిగా శాంత, వంట అయిందంట. ఏమొస్తున్నానమ్మా? పాపం ముసలి మనసాన పడి ఉందా. పెందలాడ ఇంత ముద్దు వండి 10 గంటల దాని మొఖాన పడద్దామని జ్ఞానం ఉంటేగా. సచ్చి ఎక్కడున్నాడో మా ముసలాయన. బతికున్నంత కాలం నెత్తి మీద పెట్టుకుని మరీ చూసుకున్నాడు. ఊళ్ళో ఉంటే పొద్దున్నే 6 గంటలకల్లా అప్పిగాడు హోటల్ నుంచి 2 డజన్ ఇడ్లీ తీసుకొచ్చి పక్కన కూర్చుని మరీ తినిపించేవాడు. మళ్ళీ సాయంత్రమో కోటిగాడు కొట్టుకాడి నుంచి నీ తొక్కుడు లడ్లు కారపూస తీసుకొచ్చి నువ్వు తింటేనే కానీ నేను తిన్నే పారు అని బతిన్నాడు మరీ తినిపించేవాడు. ఏంటో ఆ రోజులే వేరు. ఇదిగో నా ఘోష ఉన్నా వినపడుతుందా? ముసళ్ళు వాగితే వాగిందిలేమని వంటింటో పడి నిద్రపోతున్నావా అమ్మా? ఏం చేయమంటావు అత్తయ్య, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కొట్టువాడిని అప్పడిగితే బాత బాకి తెచ్చితే సత్యమిరా ఇవ్వనన్నాడు. ఎలాగో బ్రతిమలాడి తీసుకున్నాడికి ఏం చేస్తావే కన్నాగా బొబ్బరాజు మనం బతిగా ఉన్నాం కానీ ఆడి చదువు కోసం ముసలాయన పెన్షన్ డబ్బంతా ఖర్చు పెట్టావు. బియ్యానా తొయ్యానా అదేదో ప్యాస్ అయి 2 ఏళ్ళైనా ఇంత మట్టుకు ఉద్యోగం సంపాదించలేపాడు ఎర్రిగొన్నా. ఆ ముసలాయనే బతుకుంటే మనవాళ్ళు కూడా చూడుకోకుండా తుపాకీతో పెట్టని కాల్చినట్టు కాల్చి అసలు పారేసేవాడు. వాడు మాత్రం ఏం చేస్తాడత్తయ్య, అక్కడికి కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. అసలు నీ కొడుకు అప్రయోజకులేవే, ఆ మాట చెప్పు. నా కొడుక్కి చదువైపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు తండ్రి మిలిటరీ ఆఫీసరు, నా కొడుకు తండ్రి తాలూకా ఆఫీస్ గుమస్తా, తేడా లేదు. మా ముసలాయనే బతుకుంటే తుపాకీ పేల్చి 3 రోజుల్లో ఉద్యోగం వేయించేవాడు. వేయించేవాడు, తుపాకీ చూపిస్తే లాక్కెళ్ళి బొక్కలో వేసేవాడు మీ ముసలాయని. ఈ రోజు తుపాకీ చూపించి ముక్కు మీద బుద్ధి వీటి మీద గిల్లి సంపాదించిన ఉద్యోగాలు ఏ ఆఫీస్ ప్రకారంలో పట్టుకోవాలి, లేకపోతే డబ్బు బాగా వేరజమ్మాలి. అంత తేలిగ్గా ఏం లేవు ఉద్యోగాలు. ఎరజమ్మరా ఎరజమ్ము, బాగా ఎరజమ్ము. ఆ రోజుల్లో మా ముసలాయన చదువు మొత్తానికి 300 అయిందంట. ఈ రోజు నీ చదువుకు 10 ఏళ్ళు తగిలేసావు. ఏదో తగలేసింది, ఏం తగలేసాను? నేనేమో తాగినా తాగట్లేదనా? ఖర్చు పెట్టి తగిలాను, తగిలి సంపాదించుకున్నాను. అదే ఖర్చు పెట్టడమే జరిగింది కానీ సంపాదించడం ఇంత మటుకు ఏమీ జరగల. నా పెన్షన్ సొమ్మంతా పీసు మిఠాయి తిన్నట్టు తిన్నావు కదరా. మాటి మాటికి పింఛను పింఛను అంటావంటే అదేమన్నా నీ సొమ్మా లేకపోతే నీ బాబు సొమ్మా? కాదు, నా తాతగారి సొమ్ము. సరేనా రే, నీ తాత నా మొగుడురా, అది నా సొమ్మురా. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. నీకే నాకు రోజు అప్పిగాడి ఇడ్లీ, కోటిగాడి కారపోసా తినే అలవాటు. ఆయన బతుకున్న రోజుల్లో నాకు ప్రతి రాత్రి యాప్లిస్ పండు తీసుకొచ్చి తినిపించేవాడు. అవి తినే తినే నీ బాబుని యాప్లిస్ పండులాగా అన్నాను. ఆయన కొడుకువి, నీ జన్మకు ఒక్కనాడు ఇదిగో నాయనమ్మ ఈ యాప్లిస్ పండు తినమని చేతిలో పెట్టావంటరా. యాప్లిస్ పండు తినే అన్నాళ్ళు అయిపోయింది. అది కాదు నాయనమ్మ, నా సంగతి నీకు తెలీదు. నేను పళ్ళు పలహారాలు తిని నేను పస్తుంచుతానే ఎంత దూరమైన ఇంటర్వ్యూలకు నడిచి వెళ్తున్నాను. నా పక్కన కాఫీలు కూల్ డ్రింకులు తాగుతుంటే నేను పక్కకెళ్ళి పంపు దగ్గర మంచినీళ్ళు తాగుతున్నాను. ఎందుకో తెలుసా, నేను తాతయ్య డబ్బు తిని బతుకుతున్నాను. పావులా మిగిల్చిన మిగులుతామని పాపించదాకరా. ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టేదయ్యా. నా బంగారం కాదు, నా బాబు కాదు. రే ఈ ఎండలో అట్ట నడిచి తిరగపాకయ్యా. నీకు ఆకలేస్తే ఏ పండో పొలమో కొరకు తిను. ఇగో ఈ 10 రూపాయలు తీసుకో. వద్దులేవే, అది కూడా నీ మొగుడు సొమ్మేగా. నీ తాతయ్య కాదేంటి? ఇదిగో ఇట్లా చెప్పి మా తినకపోయామంటే మా ముసలాయన తుపాలు తీసుకుని నేను పేరు పారేస్తా. తీసుకో. మా నాయనమ్మ చాలా చాలా మంచిది. ఏమిటో పెంచుకున్నాను. ఊళ్ళో ఏ బంక్ దగ్గర పెట్రోల్ దొరకడం లేదా? ఈ బంక్ దగ్గర ఎన్ని కార్లు అవి ఉన్నాయి? ఊరి నిండా బంకులు ఉన్నాయి, బంకు నిండా పెట్రోల్ ఉందాయా? కానీ అన్ని బంకుల్లోనూ బండ్లు ఉండవే. ఏమిటి బండ్లు బిస్కెట్ కూడా అమ్ముతారేమిటి ఈ బంకులో? అబ్బా బండ్లు అమ్మటం కాదయ్యా, ఎన్న బిస్కెట్ లాంటి అమ్మాయి ఇక్కడ పెట్రోల్ అమ్ముతుంది. ఒక్కసారి 10 లీటర్లు పోయించుకునే బదులు ఒక్కొక్క లీటర్ ఒక్కొక్కసారి పోయించుకుని ఒక్కొక్క చూపు చూసుకుని పెడుతుంటాం. ఎవరండి ఆ బన్ను? ఎవరా చూస్తావా, చెదిరిపోతుంది నీ కన్ను. అదిగో బన్ను. ఒకటి ఈ 1 లీటర్ వ్యాపారం ఏంటయ్యా? ఇలా పసాలు తిరగపోతే కావాల్సిన ఒకటేసారి పోయించుకుపోవద్దు. అంతా ఒకసారి పోయించుకెళ్ళిపోతే నువ్వు 10 సార్లు కనిపిస్తావు కదా. ఏయ్ తిక్క తిగ్గా ఉందేటి? 2 ఇచ్చానంటే దిగిపోద్ది తిక్క. ఏంటా చూపు కార్కేసి చూసుకో. டபுட்டி டபுட்டி லாக்ஸ் லாக்ஸ் ஆ ஏய் படுதி லாக்ஸ் ఏమండి ఎన్ని లీటర్లు కార్ లేదండి ఆయిల్ కావాలా వద్దండి బ్రీజ్ కావాలా కాదండి మరేం కావాలయ్యా ఉజ్జోగం అండి ఉజ్జోగమా అది ఇక్కడ అమ్మయ్యా ఎల్లెలు మంచి బేర దొరికింది అమ్ముతారని కదండి మీ గురించి చాలా చాలా విన్నాను ఈ ఊళ్ళో ఏ పెట్రోల్ బంకులోనూ మీ అంతటి సౌహృదయులు దయామయులు లేరని అవతల వ్యక్తి బాధలో ఉంటే మీ మనసు పెట్రోల్లో ఆవిరైపోతుందని అసలు అది ఎప్పుడు ఆవిరైపోవడానికే రెడీగా ఉంటుందని ఇలా ఇలా చాలా విన్నా కాకా బట్కయ్య ఇలాంటి ఎవరో నాకు తెలియనుకోబాకు ఇలా అడిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటా నేను ఓనర్ అనుకున్నావా ఓనర్ కాకపోయినా మీరు ఇలా అలవోగ్గా ఓ చూపిసిరి నా గురించి చెప్పారంటే ఏ మగారు కదంటారండి అసలు మగవెదవరికి లేనిది ఆడవాళ్ళకు ఉన్నది ఆ ఒక్క అడ్వాంటేజ్ అండి ఉండవయ్యా ఏమిటా తొందర అమ్మమ్మ మీరు ఎలిజబెత్ మహారాణి దర్జా కూర్చుని బిల్లు రాసుకోండి ఇక నుంచి నా పని చూపిస్తాను ఏమండి చాలామండి ఏయ్ నువ్వేమిటా మధ్య బన్ను బిల్లు బన్ను రాదు ఇక నుంచి బ్రెడ్డే వస్తాడు ఆ తాళాలివ్వండి ఎన్ని ఒకటే ఒకటా నేను అడిగింది ఒకటి అంతకేస్తాను డబ్బు అది కాదు బాబు నువ్వు నాకు చెప్తావమ్మా నేను నా పిల్లని చెప్పొద్దు లెక్క ఏవయ్యా నీ పని తల చూసుకోమన్నా ఆ నేను చూపులు చూస్తానండి మిగిలిన 9 లీటర్కి నీ బాబిస్తారా డబ్బు కక్కు కక్కముందు ఏం కక్కమంటారండి కక్కితేనే తుమ్మితేనే డబ్బు వస్తుందా ఏదో పొరపాటు అయిపోయిందండి వస్తానండి తిక్క తిగ్గా ఉండేటి 2 ఇచ్చానంటే దిగిపోద్ది తిక్క డబ్బుది నా దగ్గర 1 రూపాయి ఉందండి అంతేనండి మిగిలిన 9 లీటర్కి నేను ఇచ్చుకోనా డబ్బు తీ డబ్బు కాస్త టైం ఇస్తే ఎలాగో తంటాలు పడి తీసుకొస్తానండి మీ డబ్బు బంద్ గారు ఎవరయ్యా ఇదిగో చొక్కా చొక్కా అక్కడ పెట్టేసేయండి డబ్బు తీసుకొచ్చి మరి చొక్కా తీసుకెళ్ళి అయ్యో చొక్కా లేకుండా ఎలాగండి బజార్లో నవ్వడం అదంతా నాకు అనవసరం అయ్యా ఇదిగో చొక్కా విప్పుతావా లేకపోతే నన్నే విప్పమంటా వద్దండి అయితే నేనే విప్పుతాను విప్పు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాబు విప్పు తీసుకోండి అక్కడ పెట్టు డబ్బు తీసుకొచ్చి ఈ చొక్కా పట్టుకెళ్ళు పెట్రోల్ ఇంకో 10 లీటర్లు ఎక్కువ పోసుంటే ఇంకేమో కర్మ కార్మికుల కష్టాలు విరమించుకోవాలి మీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి మా దగ్గర అప్పనంగా వచ్చిన డబ్బు మూలబడి ఆడటం లేదు మీకు కాలనీ కట్టించాం వర్షాల వల్ల ఇల్లు దెబ్బతింటే దానికి మేమేం చేయగలం మా వీళ్ళని బట్టి వాటిని బాగు చేయిస్తాం అప్పటి వరకు మా అందరికీ తలదాచుకోవడానికి చోటు కాలనీ కట్టించక ముందు ఎవరు ఎక్కడ ఎలా తలదాచుకునేవారో అలాగే బతకండి మీ ఫ్యాక్టరీలో పనిచేసే మాకు తలదాచుకునే కనీసం సౌకర్యం లేకపోవడం అన్యాయం అది మీ దృష్టిలో నా దృష్టిలో చేయడానికి పని కల్పించాను ఆ చేసే పనికి కూలిస్తున్నాను దట్స్ ఆల్ మాకు వైద్య సదుపాయాలు కలిగేస్తా ఉన్నారు అనుండొచ్చు మా అవకాశాన్ని బట్టి అది ఆలోచిస్తాం మీ పని వాళ్ళ మీద మీకు సానుభూతి లేకపోవడం అన్యాయం మా సానుభూతి లేకుండా బతకలేని మీరు మా ఇంటికి వచ్చి మా ఎదురుగా నిలబడి మాట్లాడడం ఇలా నినాదాలు చేయడం మేము సహించలేని విషయం వాట్ మ్యాన్ వాళ్ళ బయటికి వెళ్ళండి ఎన్ని లీటర్లు? 1 లీటర్. 1 లీటరా? 1 లీటర్లు చెంచాడు పోయమయ్యా, 1 లీటర్ తక్కువ పోయాం. అయితే అలాగే పోయి. ఆడపిల్లవి, మగాడు చేయాల్సిన పని చేస్తున్నావు, ఎంత ఇస్తారే? నా జీతం గురించి నీకెందుకు? నీకు సలహా ఇచ్చి నీ జీవితం బాగు చేద్దామని. అంటే నువ్వు సరే అంటే నీ 3 నెలల జీతం 1 గంటలో నీ చేతిలో ఉంటుంది. ఏయ్ 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 చెప్పారా బన్నూజీ? బన్నూజీ ఎగతాళిగా ఉందేంటి? అది గౌరవించడం అండి. ఏమండి అన్నా కూడా మీ దృష్టిలో తప్పైతే ఎలా చావనండి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత రాస్తాం ఎంత రాస్తాం ఎంత రాస్తాం. అయ్యి బన్ను 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 ఏమిటంట, నా కొంప కలాష్ చేస్తున్నాం. ఎవరో రౌడీ మోకొచ్చి పడి పాడు చేసిపోయింది సార్. చేస్తారు చేయరు మరి. బంగారు బంగారు పిచ్చుకెళ్ళి బంగారు పిచ్చికెళ్ళి ఆకట్టుకోవచ్చని బెల్ల మొక్క పెడితే చీమ వచ్చి తినేసిపోతున్నాయి. ఆడపిల్లలు బంకులో కూర్చోబెడితే బేరాలు వస్తారు కూడా. నాది 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 బుద్ధి పొరపాటు. అదే అసలు నాకు నష్టం అంతా నియమంగానే వస్తాను. నా నష్టం పూడేంత వరకు నీకు 6 నెలల జీతం కట్ కట్ కట్. జీతం ఇవ్వకపోతే నా రోజు ఎట్లా సార్ గడిచేది? వస్తుంటావా ముష్టెత్తుకుంటావా నాకు అనవసరం. ఇదిగో ఒండ్రు, ఈ కాసులు నష్టానికే తినే తినకుండా దుమ్ము కొడతావా? నేను పనిచేసిన ఈ 4 నెలల్లో నీకు ఎంత లాభం వచ్చిందో ఒకసారి లెక్క చూసుకో. ఆ లెక్కలు డొక్కలు నీకు అనవసరం. నా నష్టం తీరేంత వరకు నువ్వు నష్టాలు పనిచేయాల్సిందే. విశ్వాసం లేని మర్చికాడ నేను 1 నిమిషం కూడా పనిచేరయ్యా. నా వల్ల వచ్చిన లాభాలని ఇన్న పెట్లో దాచిపెట్టుకున్నావు. ఇప్పుడు ఈ కాసు నష్టానికి నా జీత ఎరకొస్తావా? ఎందుకయ్యా పుట్టావు మగుపట్టుగా? ఇదిగో ఈ ఆటి నుండి బంకు కాడికి ఎవరొస్తాడో నేను చూస్తాను. బంకు మూసేసి బజ్జీలు కొట్టేసి బతకాల్సిందా? ఇదిగో ఆడపిల్ల ఉత్తరం నీ తగలకపోదు, నీ బంకు తగలడిపోను, నీ పెట్రోల్ ఆవిరైపోను, తిక్క దిగిపోద్దులే. మోహన్ చూడ ఎలా ఉంది గౌడిగేదలాగా. బాదా ఎంకే మామ, 2 సింగిల్ డబుల్ స్ట్రాంగ్. డబుల్ స్ట్రాంగ్? డబుల్ స్ట్రాంగ్ నాకు అలవాట్లేదండి. ఈ వయసులో డబుల్ స్ట్రాంగ్ కొట్టపోతే నువ్వే మగాడవయ్యా స్వామి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, నా మగతనాన్ని గురించి పద్దాకా ఇలా దెప్పిపోవడం మంచిది కాదు. ఓయబ్బో, ఇంతోటి మగాడికి పొడుచుకొచ్చింది రోషం. లాగించు. ఏమండి మన ఇద్దరం ఇప్పుడు నిరుద్యోగులం కదా, ఏం చేద్దామంటారు? రామ్ భజన. అదేంటండి? లేకపోతే ఏంటయ్యా, ఆ తాడపిల్ల బెంబేలు ఎత్తిపోతావేంటి? బతకలేకపోతావా ఏ? ఇదిగో నీకు సత్యం చెప్పనా, డబ్బున్న నాయాళ్ళకి దండం పెట్టి బతకలేమయ్యా, వాళ్ళని దెబ్బ కొట్టి బతకాల్సిందే. కొట్టే దెబ్బ కొంచెం గట్టిగా కొట్టావనుకో, నేత బట్టలు కట్టుకునే మనం నైలాన్ బట్టలు కట్టుకోవచ్చు. ఆకలితో బాధపడే మనం అరగక ఏసీ రూమ్ లో ఫోమ్ బెడ్ మీద అటు ఇటు పొరలొచ్చు. ఇటు చూస్తే కార్లు, అటు చూస్తే నౌకర్లు, క్లబ్బులు, ఆటలు పాటలు, పేకాటలు. अद्रुपाय गोविंदो हरी अद्रुपाय गोविंदो हरे ఎవరండి ఇక్కడ ఏ మిస్టర్ ఏం పాపా ఏం కావాలి ఫుట్‌బాల్ కావాలి ఫుట్‌బాల్ yes ఉన్న వాట్ల పెద్ద సైజ్ ఇంతకన్నా పెద్దది లేదా ఆ అమ్మా పాపలు మీరంతా తప్పుకోండి ఈ పట్నాన్ని కొనేయగల కోటీశ్వరుడు ఈ షాపు యజమాని ఒక రకంగా మా మొగుడైన గజపతిరావు గారు వస్తున్నారు తప్పుకోండి అమ్మా తప్పుకోండి తప్పుకోండి అల్లో తప్పుకోండి నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం బాబు ఏం కావాలి రోజా నీకు నీకు కావాల్సిన వస్తువు సెలెక్ట్ చేసుకో ఏ రాజా నాకు ఆ టోపీ కావాలి డాడీ ఏదా తెల్లవాడి నెత్తి మీద టోపీయా అది మీ సైజ్ కాదు బాబు షట్ అప్ ఐ వాంట్ ఇట్ డాడీ అబద్ధయా మై డియర్ ఫ్రెండ్ మై బాస్ సన్ వాంట్ యువర్ టోపీ ఐ మీన్ యువర్ హ్యాట్ వాట్ నాన్సెన్స్ యు స్పీక్ ఐ బాట్ ఇట్ ఇన్ పారిస్ వై షుడ్ ఐ గివ్ ఇట్ టు యు నాన్సెన్స్ డూట్ ఆ టోపీ ప్యారిస్ లో కొన్నాను ఏమైనా సరే ఇవ్వనంటున్నాను రాజాబాబు ఆ టోపీ అమ్ముతాడేమో కనుకో 1000 రూపాయలు ఇస్తాను కావాలంటే 5000 ఇస్తాను 5000 8000 10000 ఓకే अपने पद में ओके राजा ओके डैडी अभी वेल पेटी टोपी को अभी सैकंड तोक्की पारे एवना राजाबाबु पट्टुदल पट्टुदलेनंडी अन्नी मी गुणाले डैडी ये मसलक माटलु भले ఉన్నాయి వీని మంతాయించుకుంటా ఓయ్ ఓకే అయితే మన రెస్టారెంట్ కి వెళ్దాం వై నాట్ అబద్ధయా అయ్యా ఈ షాప్ అకౌంట్స్ ఫైల్స్ తీసుకుంటా చేద్దాం బాబు ఒక గ్లాస్ మంచిది బాబు కుంటుతూ ఎందుకయ్యా పనిచేయడం సెలవు తీసుకోవచ్చుగా ప్రతిరోజు కనీసం 100 మందికైనా భోజనం పెట్టాలని నా జాతకంలో రాసింది అందుకేనమ్మా ఏమిటి రాజా అంత ఇదిగా అవుతున్నా పిలిచారా సార్ మరి చిటికెందుకు వేస్తాననుకున్నాం సిగరెట్ బూడిదా దొరుకుతున్నారనుకున్నాను చేతిలో సిగరెట్ ఉందా లేకపోవచ్చు కానీ కుక్కని పిలిచినట్టు మనిషిని కూడా అలా పిలుస్తారనుకోలేదు సార్ ఏం కావాలి సార్ నేనా బాబు ఈ పరిస్థితుల్లోనా నిన్ను చూసి బాబు నవ్వుతున్నాడు అతని ముఖంలో ఎప్పుడు ఆనబే చూడాలి. డాన్స్ చేయి. నీ బాబు నవ్వు కోసం నేను డాన్స్ చేయాలా? డాన్స్ చేయాలంటే కాలు బాగుండాలి సార్. నీలా నా జీవితంలో నేను ఎప్పుడూ కారు ఎక్కలేదు, కానీ కారే నా మీద ఎక్కింది. ఈ కారుతో ఈ గాయంతో నేను ఎలా డాన్స్ చేయగలను? సారీ సార్. బాబు, నువ్వు డబ్బులో నాకంటే గొప్పవాడి కావచ్చు, కానీ వయస్సులో నాకంటే చిన్నవాడివి. అది మర్చిపోకు. మంచితనం చూపించు, మొరటుతనం కాదు. ఐఎమ్ నాట్ యువర్ బ్లడీ సర్వెంట్ టు డాన్స్. నేను చదువుకున్నవాడిని, కానీ ఇలాంటి డబ్బున్న తండ్రి లేక కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. యూ వాంట్ మీ టు డాన్స్? I don't. I won't. I can't understand. Daddy! Who is the proprietor of this bloody hotel? Namaste sir. Ee hotel proprietor nene sir. Ee hotel ki neekenta kharchu ayindi? 20 lakshalu ayindi. 20 lakshalu neeku istanu. Ee chadu ee hotel nadu kavali. Sir, hotel amme uddesham naaku ledhu. Amme uddesham neeku lekapona pune uddesham naaku kaligindi. 30 lakshalu. 35 లక్షలు, 40 లక్షలు. ఆల్ రైట్. మీరు చూసాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమా కమా కమా. ఈ క్షణం నుంచి హోటల్ రాజాబాబు. నువ్వు ఆయన కింద పనిచేస్తే వద్దు బాబు, అలా అన్నావు. లక్షల మంది సైనికులు చచ్చిపోతుంటే హిట్లర్ ఇలాగే నవ్వాడు. అలాంటి పాపపు నవ్వు నువ్వు నవ్వకు బాబు. గాంధీ కూడా నవ్వాడు బాబు. ఎప్పుడో తెలుసా, భారతదేశానికి తాను స్వాతంత్ర్యం సాధించిన రోజున. అలాగే రామకృష్ణ పరమహంస కూడా నవ్వాడు, వివేకానందుడు తనకు పాదాభివందనం చేసిన రోజున. అవి దైవత్వం నిండిన నవ్వులు బాబు. రాళ్ళు రుబ్బే ఈ నవ్వు కాదు, వెన్నెల వెదజల్లే ఆ నవ్వులు నేర్చుకో బాబు. నీ డబ్బుతో ఏదైనా కొనగలరు అని అనుకోకండి సార్. ముఖ్యంగా పేదరికాన్ని అస్సలు కొనలేరు. ఒక్క పేదవాడిని కొనగలిగారంటే, కానీ అందరిలా ఈ పేదవాడు ఆత్మను చంపుకొని అమ్ముడుపోయేవాడు కాడు సార్. ఈ డ్రెస్లో ఉన్నాననే కదా సార్ మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు. ఈ క్షణాన్ని, ఈ ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను సార్. వస్తాను బాబు. ఆ కోటీశ్వరుడు డాన్స్ ఇవ్వడంటే రత్తిగా కుంటేసానికి ఏమాత్రం వచ్చిందిరా? 10 రూపాయలురా. మరి నువ్వు గుడ్డోళ్ళ నటించావు కదా, నీకెంత వచ్చిందిరా లక్షణ? 12. గుడ్డోని కదా అని కుర్రాది ఎవడో నా బొచ్చిలోంచి రూపాయలు ఆక్కుపోతా ఉంటే జంటపడి పట్టుకున్నా. గుడ్డోడివి నీకెట్టా కనిపించింది అంటూ జనం నా పంబర్ వేపేశారనుకో. అబ్బా నాకు అంటారా, రోడ్డు దాడుతున్నాను, బస్సు వచ్చేస్తుందని భయం వేసి 2 రూపాయలు దింపి పరిగెత్తాను రా. అది చూసిన జనవరే నన్ను ఒక చూపు చూసేశారు. అబ్బా ఓ రెప్పగా ఓ సూరిగా, మనకి ఎందుకు వచ్చిన గోలు కానీ రేపటి నుంచి దసరా పండుగలు రా. ఎవరినైనా చూసుకునే ఎక్కిన మిషన్లో పగటేసాలు కట్టావంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చురా. మరి ఏమనుకున్నారా? మనం వేషాలు కడదామా? వేషాలా? నేను ఎప్పుడు కట్టలేదే. నేను మాత్రం కట్టానండి. ఆయన కూడా కట్టుకుంటే ఆయన వేయిస్తారు. అలాగే బాబు. అమ్మా, 2 నేత్రాలు లేని వాడిని తల్లి పుట్టుకుంటే వాడిని అమ్మా ధర్మం చెయ్యండి. అమ్మా కుంటేవాడినమ్మా 5 పైసలు. మేము మీ మాటలు విన్నాం గానీ పిచ్చేసాలేకండి. మనందరం కలిసి దసరాసాలేద్దాం. అంటే ఇదేరా, వీళ్ళిద్దరూ సీతారాములు, ఓరు నేనేమో హనుమంతుణ్ణి, నువ్వేమో లక్షణ స్వామి. నువ్వేమో రెప్పగా నీకు లేదురా. ఈ అమ్మని సీతమ్మ వేసం కట్టించి ఆయన రాముడు, ఈయన లక్షణుడు, నువ్వు హనుమంతుడి వేసం కడితే గతముండ్లోంచి దాన్ని పెట్టిపోవాల్సిందే తప్ప మనకి చిల్లరేం కేటదరా. మరైతే ఏ వేషాలేద్దాం? చెప్పేదను ద్రౌపది వస్త్రాపకరణం. ఈ అమ్మని ద్రౌపది వేసం కట్టించారా, బట్టలు తీయించారా, ఇక చూసుకున్న సావి రంగు కనకవర్షం. తిక్క తిగ్గా ఉండేటి 2 ఇచ్చానంటే దిగిపోద్ది తిక్క. కోపగించుకోదమ్మా, ఓడదయడం అంటే నిజంగా ఓడదెత్తారేటి? అది నటనే ఎరా. అవును మరి, ఇంతకంటే ఛాన్స్ రాదు. వచ్చిన సొమ్ముల్లో మీ 2కి సగం, మా 3కి సగం. ఇదిగో ఆపమన్నప్పుడు చీరలు ఆగటం ఆపేయాలి, సరేనా? ఓ అలాగే. అయితే రేపే ద్రౌపది వస్త్రాపకరణం. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, పడితే గొప్పోన్ని పట్టాలి, కొడితే జాకుపాట్ కొట్టాలి, మీరంతా ఈలలు వేయాలి, ఆ జేబులు బాగా నిండాలి. భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం. భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం. ప్రజలకు నచ్చే సన్నివేశము, పసందైన శృంగార దృశ్యము. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది వస్త్రాపహరణం. నేనే కురునా దూడ నా దూడ. అవక్ర విక్రమ పరాక్రముండ సుయోధన సార్వభౌముండ ఘనుండ, నే కురునాయకుండ, నేనే కురునా దూడ నా దూడ. హలో బ్రదర్ దుశ్శాసన, రేపింకళ ప్రవీణ, ఎక్కడ 5 స్టార్స్ పతివ్రత, గుమ్మడి పండు లాంటి ఉమ్మడి సతి ద్రౌపది. హలో ద్రౌపది, బంధకి పంచభర్తృక, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పొడుముకాయ లాంటి నడుముపి జడముపి, తొడపైన కూర్చోబే ఒకసారి, నా తొడపైన కూర్చోబే ఒకసారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, 5గురు భక్తులకు నే సింగులు భార్యను. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, 5గురు భక్తులకు నే సింగులు భార్యను. ఆఫ్ కోర్స్ మర్మములెరుగని కోర్టులకెక్కని ఘనుడు ధర్మరాజు, గదతో రమ్ముల దుమ్మును దొలిపే బలుడు భీమరాజు, షూటింగులో ఫైటింగులో హీరో అర్జునుడు, అచాలిం సవే నీ గొప్పలు ఇక చూసుకోవే నీ తిప్పలు నిన్ను నాకు చూడల్లో ఓడినారే నీ భర్తలు డోంట్ యు నో ఇట్ ఈజ్ ఇట్ అన్యాయంగా సంపాదించే 100 రూపాయలు వద్దు నాకు, న్యాయంగా సంపాదించే 10 రూపాయలు చాలు. అయితే ఏం చేద్దాం అంటావు? నువ్వు కన్ను ముయ్యి, నేను కారు మడుస్తాను, అరక్తి తిందాం. అది కాదు బన్ను, ఏదైనా కిళ్ళు కొట్టి పెట్టుకుందాం. ఆ సంపాదనలో తృప్తి ఉంటుంది, సుఖం ఉంటుంది. మాటల్లో అన్ని ఉంటాయ్యా, కానీ కిళ్ళు కొట్టి మాత్రం పెట్టుబడి కావద్దేటి. మా నన్ను ఎత్తున 10 రూపాయలు ఎట్టి ఎలా వేసినా 1 రూపాయి కొంటే ఎవడు? ఎక్కడైనా అప్పు తెద్దాం, 700 రూపాయలు తీర్చేద్దాం. సంపాదన లేనోడికి అప్పేవడిస్తాడయ్యా స్వామి. మరి మా ఇంటి దగ్గర సెంటర్ లో ఒక ఆయన అప్పిస్తాను బోర్డు పెట్టాడు, ఇవాళ వెళ్ళి అడుగుదా? ఓకే. ఓకేనా? పోయాయా? లేదు, వెన్నెముక బోల్ట్లు కొంచెం లూజ్ అయినట్టున్నాయి. భయంకరమైన దొంగతనం. ఆహా, మద్రాసు నుంచి వచ్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ పట్టపగలు షాపుల్లో ప్రవేశించి పిస్తోళ్లు చూపించి భయపెట్టి దోపిడీలు చేస్తున్నారని తెలియవచ్చింది. అరే బేవకూ, ఈ దినం న్యూస్ పేపర్ మే క్యా హై, दंगल मुठा होचिंदी, लूटी चेसिंदी, मंदा मंदल का जनाल सच्चिनार. अरे बे विंटे वेनुलोंची होंटको पुडुतुंदी, होंटकी वस्तुंदी. अरे चुप रे चुप, मूसको. अरे नोरू कादु बे, पेपर मूसको. नमस्ते सुजी. हाँ नमस्ते नमस्ते, आइए इधर बैठिए. क्या होना, एम कावाली? रेंडु वेल अप्पु कावाली. अच्छी बात. पान खाओ? नहीं. हाँ एम ताकट्टु पेडता? తాకట్టు పెట్టేందుకు వస్తువులే ఉంటే ఈ పాటికి అమ్మేసి ఉండేవాళ్ళు. అరే భాయ్, తాకట్టు పెట్టేందుకు నీకు సామాన్ లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారు? పోనీ నా బిఏ డిగ్రీ తాకట్టు పెడతాను. డిగ్రీ తాకట్టు? తమాష్ కరేగా. అరే భాయ్, డిగ్రీలు తాకట్టు పెట్టుకుంటే నాది షాప్ అంతా డిగ్రీలతో నిండిపోతుంది. ఆ డబ్బు తిరిగి రాక నాకు 120 డిగ్రీల జ్వరం వచ్చి గుండె ఆగిపోతుంది. ఆ చల భాయ్, చల చల చల. చాలా అవసరం లేదు. నాయ్ నాయ్, జావ్ జావ్ జావ్. సేజీ సేజీ, మీరు చాలా మంచివారని విన్నావు. మీ రుణం ఉంచుకో. ఇప్పుడు అచ్చా అచ్చా బేబీ చెప్పింది కాబట్టి మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం. మీరిద్దరు సంతకాలు చేయాలి. అప్పవర్తయ్యా నోట్. థ్యాంక్ యూ. अच्छा बहुत अच्छा, देखो 1000 रूपायल. మీది డబ్బు మీకు ఇచ్చాం. ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఊరికే సరదాగా మా గురించి పోలీసులు చెప్తారు. కాదు, నడుమ నేను ముక్కలైంది. ఏ మగాడు వేసామి నువ్వు, పదా. చెప్పు చెప్పు. నీళ్ళు చాలా గట్టిగా ఉన్నట్టుందే. డబ్బు పోయే తెలియ పెట్టానట్లు నోటు మీద సంతకాలు కూడా పెట్టారు. డబ్బు చేతికి రాకపోయినా ఆ విధంగా 1000 రూపాయలు కట్టాలి. కర్మ. అందుకే అన్నారు దరిద్రుడి పనికి వడగడవాలని. అవును, వాళ్ళు నాన్న ఎత్తుకెళ్తుంటే గుడ్ల బిగించి చూస్తావేంటి? నువ్వు అసలు మగాడివేనా? మగాడినే, వాళ్ళు కూడా మగాడిగా. మరి పైగా వాళ్ళ చేతిలో పిస్టల్స్ ఉన్నాయి. లోపలే దూరు పడవనే పెట్టుకోవచ్చు. కూర్చో. ఏమిటిది? తెలియటలా డబ్బు 3000. ఆ గదిలోకి ఎలా తీసుకొచ్చావు? ఒకసారి నేను వెళ్ళాను. ఇది ఆ గదిలో నుంచి తెచ్చింది కాదు. ఇందాక ఆ దొంగ మీద లాక్కెళ్తుంటే పట్టు దొరికింది, వాళ్ళ జోబులోంచి కొట్టేసా. అలాగా? ఎక్కడ వచ్చావు? చిచ్చి, అవన్నీ అడగకూడదు. 5 నిమిషాలు డ్యూటీ చేసి 1000 పట్టుకుపోయారు ఆ దొంగలు. ఆ వ్యాపారం బాగున్నట్టుందే. ఆ వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలయ్యా. నీకు లేదా కదా, అందుకే దాని గురించి మనం మాట్లాడదాం. అంత తేలిక తీసుకోవాలి. మాకు సమయ సందర్భం వస్తేనే కానీ ధైర్య సాహసాలు వాడండి. నిజంగా వ్యాపారం మొదలెట్టా. అవినీతిగా సంపాదించే 100 రూపాయల కన్నా నీతిగా సంపాదించే 10 రూపాయలు చాలనా మరి? అన్నారనుకో చేతిలో డబ్బు లేనప్పుడు అలా అన్నమాట. కానీ ఇంత డబ్బు చూసినప్పుడు భ్రమిస్తుంది. కిళ్ళి కొట్టు పెట్టి ఎన్ని కిళ్ళీలు అమ్మితే వస్తాయి 100 రూపాయలు? డబ్బు సంపాదించడానికి రాజమార్గం చూపించారు ఆ దొంగ. ఆ రూట్లో వెళ్ళిపోదామా? సరే వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళాక బెబ్బెబ్బే అన్నావంటే పీత మొక్కలకు తోసేస్తారు తెలుసా. నా ధైర్యాన్ని అనుమానిస్తున్నావా? అయితే చూడు, ఎక్కడ వాళ్ళక్కడే చేతులు ఎత్తి పడుకోండి, కదిలారంటే కాచి వాడేస్తాను. నవ్వెందుకు నాయనా? ఆనందం అన్నమాట. సినిమాలో విలన్లు ఎవరు అలాగా? అలాగా సినిమాలో విలన్లని నిజ పోలీసులు పట్టుకోరు, ఇలాగే నవ్వేవో పోలీసులు వచ్చి గౌరవంగా పట్టుకు తీసుకెళ్తారు. అయితే నవ్వు క్యాన్సిల్. ఇప్పటికైనా నమ్ముతున్నావా మన ధైర్యాన్ని? రిహార్సల్స్ పర్వాలేదు, కానీ నిజంగా ఎలా చేస్తావో మరి. మన మొదటి వీరోచిత కార్యం ఎప్పుడు? ఈ రాత్రికి. ఈ రాత్రికి పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు, ఇదే అవకాశం. జారిపోకుండా పిస్తాను మీరు చేయాలి. ఓకే ఓకే రండి సార్, లోపలికి రండి సార్. వస్తున్నాం వస్తున్నాం. పిల్లవాడు ఆహ్వానిస్తున్నాడు, మన సంగతి వాడికి తెలియదు. మరి చేతులెత్తి పడుకో, వద్దు అలాగే నిలబడు, కదిలేవా కాచి మారేస్తాను. సార్ ఏమిటి సార్ ఇది? పిస్తాల్ పేలిస్తే ప్రాణం పోతుంది. మరి ఒక డబ్బుది సార్, మా నాన్న ఇప్పుడే ఓటికి వెళ్ళేస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు సార్. సార్ నాకు అమ్మలేదు సార్, మా పిన్ని నన్ను ఉత్తి పుణ్యానికే కొడుతుంది సార్. నేనుండగా దొంగలు పడ్డారని తెలిస్తే నేను చంపేసింది సార్. సార్ కావాలంటే మా నాన్న వచ్చాక దోచుకోండి సార్. సార్ మా పిన్ని నన్ను చంపేస్తుంది సార్, దండం పెడతాను కనికరించండి సార్. వస్తా సార్, నేను కొట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు అమ్మకపోతే మా నాన్న వెళ్ళి మా పిన్నితో చెప్తాడు, మా పిన్ని నన్ను కొడుతుంది సార్. అలాగా? అవును సార్. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉంది సార్, బన్ను బన్ను కూడా ఉంది, ఇమ్మంటారా సార్? ఉండవయా, ఈ బన్ను కాదు, బన్ను బన్ను. పెద్ద టైగర్ మహారాజ్ బయలుదేరాడు, అందుకే అన్నాడు ఈ పని వల్ల కాదు అని. కుర్రాడు కథ వింటే జాలేసింది బన్ను, పిన్ని చంపేస్తుంది అన్నాడుగా పాపం. ఇక ఈసారి గుట్లో చూసుకున్నా ప్రతాపం, ఇక నీతో రాను స్వామి. ఇదిగో ఇదే చివరిసారి, అటో ఇటో తేలిపోవాల్సిందే. పదా పబ్లిక్ రోడ్ పైన చూపించకయ్యా. చూపించను కంకా హోటల్ చూపిస్తాను నా ప్రతాప్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అలా ఏడు మొహం పెట్టుకురా కుక్క, చేతులు దించు దించు, వాళ్ళంతా చూస్తారు. కాస్త నవ్వుతూ ఉండమ్మా. చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో, నేను నొక్కుతాను, నొక్కాననుకో పేలుతుంది, పేలిందనుకో నువ్వు ఫినిష్, నీ కేసు అవుట్. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, నష్టపోయేది నీ ఓన్ రేఖ, నువ్వేం దిశ తీసుకోకమ్మా, సింపుల్, వెరీ సింపుల్. ఇదిగో చూడు ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని నీ ఓన్ అనుకో, అమ్మాయి గారు నవ్వుతూ ఆహ్వానించి తప్పించి పంపమ్మా. అమ్మాయి గారండి లోపల రండి, లోపల రండి. కొంచెం కూడా ఉంచరా, అంతా పట్టుపోతారు. ఏం రబ్బాయి పిల్లా జిల్లా అంతా కులాసాయనా? బ్రదర్ ఏం చేస్తున్నాడు? హోటల్ బాగా నడుస్తుందా? డబ్బంతా వచ్చేసావా? ఓకే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, నవ్వుతూ వీడుకొని చెప్పాలి. అరిచావా అక్కడి నుంచి కూడా నొక్కగలను. చెప్పమ్మా, నవ్వుతూ వీడుకొని. ఉంటాను అబ్బాయి గారు, ఉంటాను అమ్మాయి గారు, 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 ఉంటాను అబ్బాయి గారు, ఉంటాను అమ్మాయి గారు. పిస్టల్ చూపించగానే వాళ్ళ మొహంలో భయం చూడాలి. మొహం ఇలా పెట్టి ఇది నీకు ఇది నాకు ఏమో అనుకున్నాను. గట్టోడివే. మొదట్లో నీ కంగారు చూసి కొంచెం అనుమానం పడ్డాను. ఇద్దరు ముగ్గురు సంపంతే డాక్టర్ కాదన్నట్టు 2-3 కేసులు ఫెయిల్ అవ్వరు గురు. అప్పుడు కానీ అనుభవం రాదు. ఏమంటావు? అబ్బా, ఇంకా ఈ దిగుమా రాశారు స్వామి. నువ్వు బయట బట్టి మార్చుకో, నేను లోపలికి బట్టి. పండు వెన్నెల చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంకాసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుందేమో అనిపిస్తుంది. తెల్లటి చీర బాగుంది, అందుకేగా బోల్డ్ డ్రబ్బేసుకున్నాను. చల్లటి వెన్నెల్ని తెల్లటి చీరని చూస్తుంటే చల్లని కోరికలు ఏమో పుడతాయంటారు. అలాగా? బన్ను బన్ను, ఒక అందమైన ఆడపిల్లని చూస్తే మగాడి మనసులో 1000 వీణలు మీటినట్లు 1,00,000 వేణులు మోగినట్టు అనిపిస్తుందట. అది మగాడు తప్ప వయసు తప్ప అయితే ఇది నా తప్పు. ఇది మాత్రం నీ తప్పు. 3 పడిన కుక్క వయసు వేస్తే అది తప్పు, నా తప్పు. అమ్మా అమ్మా బట్ట దేనికిరా బాబు? హలో రాజా. డాడీ, ఈ ముసలికి వెహికల్ బాగుంది కదా డాడీ? వెరీ గుడ్ రాజా, ఫెంటాస్టిక్. బాబు గారు, రంగమార్తాండా కవికిశోరా అని బిరుదులు ఇచ్చినట్టు నాకు రాజాబాబు గారు ముసలినక్క అని బిరుదిచ్చారు బాబు. బాబు ఇంకా నక్క, కుక్క, గాడిద, కంచగాడిద, ఆఖరికి పిల్లి పిల్లి అని కూడా అనండి బాబు. మిల్క్ పాలు, మేకపాలు తాగిస్తాడా? గాడిద పాలు తాగిస్తాడా? రాసుకెళ్ళి నా ప్రియమైన పిల్లి నాలుగు పెట్టుకు చెప్పు, నేను పాలు పోస్తాను, నువ్వు చప్పరించు. నా రాజాబాబు, ఇట్ ఇస్ సిల్లీ రాజాబాబు, సిల్లీ. That's good. Come on. Billy, meow meow kuda antundi. Meow. Meow. ఏంటి? ఇదేదో చాలా పెద్దలా ఉంది. పెద్దమ్మో పెదనాన్న ఉంటున్నట్టున్నారు. పెడదావా? పెదనాన్న గారు, పెద్దమ్మ గారు, పెదనాన్న, పెద్దమ్మ. చాలా పెద్ద బస్సు. నమస్కారం పెద్దనాన్న, నేను కాళిదాసుని. ఇది కనకదుర్గ. ఎవరు? పెద్దమ్మని పిలి. పెద్దనాన్న, పెద్దమ్మ, పెద్దమ్మ. మా ఆవిడ ఊళ్ళో లేదు. ఆవిడ తరపు బంధువులా? నీ తరపున కూడా బంధువులవే. మర్యాద ఏర్పడి తాళాలు ఇచ్చేయి. ఇచ్చేయాలమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, ఇది ఇలా నొక్కుతాను, అది అలా పెడుతుంది. త్వరగా నువ్వు చచ్చిపోతావు. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాల్సిన వాడివి. చచ్చిపోతామన్నా బాగుంటుందో చెప్పు. మర్యాద ఇచ్చేయి పెద్దనాన్న, ఇచ్చేయి. నిద్రపోతున్న వాడిని మీ పిలుపుని లేచి వచ్చాను. తాళాలు నా దగ్గర ఎలా ఉంటాయి? తెప్పిస్తానుండండి. కాశ్యం, కాశ్యం, ఎవరో వచ్చారు. ఇనపెట్టి తాళాలు పట్టరా. పెదనాన్న చాలా మంచివాడు పాపం. మరే మనం అంటే చాలా ఇష్టం. మంచివాడు మా పెదనాన్న, మా మాటే వింటాడోయి. మంచివాడు మా పెదనాన్న. ఇంత పోలీసులు ఉన్నారు సార్. షడప్. ఎస్పీ ఇంట్లో పోలీసులు ఉండగా దొంగలు ఉంటారటయ్యా. అంటే మీరు ఎస్పీ నారాయణరావు గారా? ఎస్ సార్. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఇంటి బయట నారాయణరావు ఎస్పీ అని ఓ బోర్డు దగ్గర మీ సొమ్మే పోయింది. కొత్త ఇంటికి ఈ రోజే మారాం. అలాగా? మాకు తెలియలేదు సార్, తెలియక చిరుక్కుపోయాం. షడప్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లాకపోయింది. బాబు, మా వదిన వస్తాడు. అక్కడ ఎవరమ్మా నువ్వు? మిలిటరీ ఆఫీసర్ ముకుందరావు గారు భార్యనండి. ఎందుకు అంత చదువు తగ్గినావు? మన ఒక్కసారిగా అప్రదిష్టే సన్నా. ఇక్కడ దిక్కుమాలి పని జరిగిపోతే నాలుగేళ్లలో ఆడుకున్నాను. ఇలా కక్కిని కొడి కోసం ఎందుకు ఆశపడ్డావా? అది కదవా. ఇంకేముందే చేస్తా. మన గౌరవం గంగ పాలైపోయింది. నేను ఇన్నేళ్ళు మనసుల్లో తీసుకుంటూ బ్రతికింది ఇదిగో ఈ గౌరవం చూడటానికి. నేను ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదే. మిమ్మల్ని ఇద్దరిని పస్తులుతున్నాననే బాధతో ఇలా సంపాదించకపోవడం అవమానం కాదురా. కానీ ఇలా ఇంకొకరి కలుపుకుంటూ సంపాదించడం చిక్కుతాడు. ఉద్యోగం లేకపోతే ముగ్గురు పనులు కట్టుకుని ఎంతో రోజులకి సత్యవాళ్ళం కదా. ఈ ఒంట్లో సీము నెత్తురు ఉంటే ఇంటికి అడుగుతావు. నా మొగుడు నా కొడుకు తగ్గలంటే నువ్వు కూడా తట్టాను. కామా లేకుండా నా స్టాపింగ్ గా చెట్టకే జరిగింది విను. ఏదో కథ చెప్తావులే, చెప్పు. కథ కాదే కాముడు, మా అయ్యగారు కొడుకు కొరసన్నాసి లేడు. వాడు నన్ను ఇక్కడ ఉండిపోమ్మని ఆర్డర్ వేసి చచ్చాడు. ఎందుకట? ఏమో వాడు పెండాకోడు, పిచ్చి వెధవ. నేను లేనిదే వాడు అన్నం తిండట, నేను లేనిదే వాడు నిద్రపోడట. గౌరవిస్తాడు అనుకో. కుక్కలాగా గాడివేగా వాడిని ఎక్కించి తిప్పుతున్నానని అనుకోకు. నేనంటే సత్యంత భయం వేదోకి. అడిగి చచ్చిపోతాడు. సరేలే ఏడుపు. ఇంటికి ఎప్పుడు వస్తావు? అదే చెప్పలేకపోతున్నానే. ఆ అడ్డగాడిది గాడు ఎప్పుడు విడిచిపెడతాడో ఏమో. మనిషిని ఇక్కడ సచ్చినా మనసంతా నీ మీదనే కవుడు. ఆ దరిద్ర మోహంగాన్ని ఏదో విధంగా మాయ చేసి నేను పిచ్చివదోనా? అయ్య బాబోయ్! బంగారు మనకే కావుడు రాధాబాబు గారు అట్లు పెడుతున్నారు పచ్చడి 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 కారం ఎక్కువగా ఉంది బట్ట ముసలి నక్క నా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట జారావా టేక్ కేర్ లెగో లెగో కిందకు పద అమ్మా అమ్మా తాత అమ్మా అమ్మా మనం చేసింది నిజాతి నిజమైన పని. పశ్చాత్తాపంతో మనసు పుండైపోయింది. గతాన్ని గుర్తు చేయకండి. శుభ్రంగా బంకులో పనిచేసుకునేదానివి నా మూలంగా ఇలా. ఆ మాట అనకండి. కలిసి తప్పు చేశాం, కలిసే శిక్ష అనుభవించాం. ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేసుకున్నాను. ఆ రోజు మీ అమ్మ నాయనమ్మల బాధ చూసి గుండె తరుక్కుపోయింది. అమ్మ ఎలా ఉంటుందో తెలియని నాకు అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ రోజే తెలిసింది. నా భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది పన్ను. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, పైగా జైలుకి వెళ్ళాలన్న ఈ సర్టిఫికెట్తో నాకు ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరకవు. అట్లా ఆధారపడకరి. ముందు మంచి బ్రతుకుందన్న ఆశ మనిషిని బ్రతికిస్తుంది. మనకు చీకటి రోజులు వెళ్ళిపోయాయి, మంచి రోజులు వస్తాయి. రాజురావు గారు చెప్పిన గజపతి ఆయనే ఉంది. వాళ్ళంతా అలా గొంతు చూసుకొని అడుగుతుంటే వినిపిస్తాడు ఊరుకుంటాడేంటి? ఈ డబ్బున్న వాళ్ళు చూడడానికి ఒక వింత పొర కప్పేస్తున్నాను. డబ్బు వచ్చే మాటలే తప్ప డబ్బు ఇవ్వాల్సిన మాటలు వినిపించు. చూడు ఓ పంచత, మనం ఇన్నాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏదో విధంగా ఈ కోటలో పాగవేసి ఆ గజపతిరావు మనసు మార్చి ఆయన కార్మికుల కష్టాలు ఆదుకునేలా చేయాలి. అంతస్తుల భేదాలు తొలగించి మనుషులంతా ఒకటే ఆయన చేత అనిపించాలి. అంటే ఏదో నాటకం ఆడి ముందు ఆయన ప్రాప్తం సంపాదించాలంట. వద్దు హరి, ఇక నుంచి ఈ పన్ను ఎవరిని మోసం చేయదు. చూడు పన్ను, ఇన్నాళ్ళు మనం చేసింది మన స్వార్థం కోసం, ఇప్పుడు మనం చేయబోయేది ఇతరుల క్షేమం కోసం. అందులో తప్పులేదు. ఇలా చెప్తాం కాకికోల కాదు, కాలే కడుపులు కోల, కార్మికులు కోల. ఆయన అలా శాంతమూర్తిలో కూర్చుంటే మీరు ఎందుకు ఆవేశపడతారు? ఆవేశపడితే మీకు మిగిలేదేంటయ్యా బాబు, ఆవేశం తప్ప. అది పాయింట్. మీరు ఇలా ఆవేశపడే మీ బ్రతుకులు ఇలా గౌరవిస్తున్నాయి. హరి, నువ్వు ఈ ఆవేశమే పనికిరాదని హెచ్చరిస్తున్నాను. అసలు మీ గొడవ ఏంటయ్యా? ఆయన జాలిపడి కట్టించిన ఇల్లు కూలిపోతుంది ఆయన తప్ప. అది పాయింట్. ఆయన మిమ్మల్ని కారులో ఎక్కించి పంపించారనుకోండి, అది దారిలో గుతుకుని మీకు దెబ్బలు తగిలితే అది ఆయన తప్ప. అది పాయింట్. ఆయన తెలియగలుగుతున్నాను. ఈ పాయింట్ మీలో ఎవరన్నా సమాధానం చెప్పండి. చెప్పండి చూస్తాను. ఆయన మీకు మర్యాద చేసి కాఫీ ఇచ్చారనుకోండి, అందులో చచ్చిలేకుంటే అదైన తప్ప కాదు. ఎంత మాత్రం కాదు. గజపతి గారంటే ఎవరు? జమీందారి పరంపరే. ఉన్నదే తినడానికి టైం లేనానికి కొత్తగా సంపాదించాలని కోరిక ఎందుకుంటుంది? ఏదో ఫ్యాక్టరీలు పెట్టి మళ్ళాంటి పేదలకి ఇంత ఉపాధి కలిగించాలని మాదాశయంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించాలి. అది పాయింట్ కాదు. మధ్యలో అటు వరకు ఎన్నో మిల్లులు ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వందల మందిని బతికిస్తున్నా పుణ్యాలు. అవునవునవునవును. ఇన్ని కుటుంబాలకు నేరనిస్తున్న మహా ఉత్సవం ఆయన. అటువంటి ఉత్సాహాన్ని దెబ్బతిస్తే వీరే ఎరటంలో నల్లులా మారిపోవాల్సి వస్తుంది. అది పాయింట్. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. హరి, న్యాయం అడిగిన వర్కర్స్ ని ఇంట్లోంచి బయటికి కంటడం తప్పు కదా. నీ ఇంట్లో అడుక్కునే వాడికి అన్నం పెట్టామనుకో, వాడు అన్నం తింటూ కూరగా ఉందేవి నీ బొంద అని విసుక్కున్నాడు అనుకో, వాడిని మెడబెట్టి బయట గెంటుతావా లేదా, ఆ గెంటుతావా లేదా అని. అలాగే ఆయన దానం ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే దుయ్యబడితే ఆయనకి కోపం వచ్చింది, అది సహజం. అసలు బీదాలు బ్రతుకులేంతనయ్యా, తృప్తి ఉండదు. ఇంత ఇచ్చారని సంతోషించక ఇంత ఇవ్వలేదు నేర్స్తారు. సరే సరే, మీరు చేసిన గొడవలు చాలు, మర్యాద వెనక వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మా విషయం తెలియ వరకు మేము ఎక్కడి నుంచి కదనం, ఆయనతో శాంతియుతంగా మేము తెలుస్తామయ్యా. ఏదైనా అడిగేవారు ఇవ్వు బాబు అంటే బాగుంటుంది, ఇవ్వు బే అంటే గోప వెళ్ళిపోతుంది. ముందు భాష నేర్చుకోండి అయ్యా. వెళ్ళండి. గౌతమ్ ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడుగా, ఒక్కరోజు ఆగి చూద్దాం రా. అది కదా బాబాయ్, వీళ్ళు రా ఇళ్ళు బాబు వీళ్ళు. నీ పేరు హరే, ఈ పేరు ఇంత ముందు ఎక్కడో విన్నట్టున్నాను. జగమంతా హరిమయం కదండి, ఎక్కడో వినే ఉంటారు. చూడు, ఇలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడడం నాకు అసహ్యం. ఖచ్చితంగా మాట్లాడావు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేశావు. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూలి ఇవ్వటం నాకు అలవాటు. ఈ డబ్బు తీసుకు. వద్దు సార్, ఈ డబ్బు 4 రోజుల్లో ఖర్చు అయిపోతుంది, మళ్ళీ వీధుల్లో పడతాం. అందుకని మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే మా ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు సార్. ఏం పని చేయగలరు? ఏది ఇచ్చినా చేస్తాను సార్, మెసెంజర్ పని ఇచ్చినా చేస్తాను, మేనేజర్ పని ఇచ్చినా చేస్తాను. మీ దయా మా ప్రాప్తం. సరే, మా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టోర్స్లో నీకు మేనేజర్ ఉద్యోగం ఇస్తున్నాను. ఈ డబ్బు అడ్వాన్స్గా తీసుకుని నెలకు 1000 రూపాయలు చేద్దాం. రేపు ఉదయం వచ్చి చేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేయండి అత్తయ్య, నువ్వు కూడా తెచ్చుకో, ఇద్దరు తెచ్చు. నేను ఫోన్ చేశాను అత్తయ్య. ఏది నా ముఖం ఇంక చూడు, నాకు పెట్టకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా శాంత? ఇవాళ హరి పుట్టినరోజు అత్తయ్య, క్షణక్షణం వాడే గుర్తుకొస్తున్నాడు. పేగు తీపెట్టే అదేనే అబ్బా, వాడెంతో బుద్ధిమంతుడు. ఉన్నట్టుండి ఏ శనిదేవత ఆవహించిందో ఇలా అయిపోయింది. వాడి మధ్య ప్రతిరోజు నా కల్లోకి వస్తున్నాడే శాంత. బిడ్డ ఆఖరికి అసలే ఆగలేడు. ఆ జైల్లో సరిగా అన్నం పెడుతున్నారో లేదో తెలియదు. పుట్టినరోజు కూడా కడిగటాల వరకు ఉండాల్సిన కర్మ పట్టింది వాడికి. మా ముసలైన బతుకుంటే తుపాకి తీసుకెళ్ళి నాయనమ్మా. ఏ ముఖం పెట్టుకుని వచ్చారా? నువ్వెంత ఎన్ను కోటు పడుతున్న తర్వాత కూడా ఈ ముసలాన్ని ఇంకా బతుకున్నారా? చచ్చారనుకుంటా. లేదు నాయనమ్మ, నేను మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. గజపతి గారిని ఒక కోటేశ్వరు ఉన్నాడు, ఆయన బొమ్మ షాపులో మేనేజర్ ఉద్యోగం, నెలకు 1000 రూపాయలు జీతం. ఇది నిజమేనంట? మళ్ళీ ఇంకో నాటికి వాడుతున్నావా? లేదమ్మా, ఆ భగవంతుని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగానే నాకు ఉద్యోగం వచ్చింది. మండుతున్న కట్టెపుల్లని ఇంట్లో దీపంగా నిలిపి చీకటిని పోగొట్టాలని ఆశపడ్డాను, కానీ ఆ మంటకి ఇల్లే మండిపోతుందని ఆ క్షణం తెలుసుకోలేకపోయాను. ఇక ఆ పాపుల మెట్లు జోలిపోయింది నాయనమ్మా, నన్ను నమ్మండి. ఉద్యోగం వచ్చిందమ్మా నాయనమ్మ. రొట్టు వద్దు బాబు, అప్పుడు తిన్న యాప్లెస్ పడినా ఇంకా జీర్ణం కాలేదు. అది దొంగ సొమ్ముతో కొలసి, ఇది దొంగ సంపాదించిన సొమ్ముతో కొలసి, ఇది జీర్ణం అవుతుంది. తీసుకో తీసుకోమ్మా. అది ఇంటికి ఎక్కడన్నారా ఉద్యోగం? గజపతి ఎంటర్ప్రైజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నా పేరు హరికృష్ణ, ఈ షాప్కి కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. గో హెడ్. మంచి వ్యాపారస్తులేనా అని అడుగుతుంది పాప. Hello, hello, my dear pretty madam. మంచి వ్యాపారస్తులేనా అంటే మాట్లాడరే. చెప్పు. లుక్కు చుక్కు లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. మనిషి చేసిన బొమ్మలు మీరు, మనసే ఉండదు వయసే పండదు. దేవుడు చేసిన బొమ్మలు మేము, బుద్ధులు మారే మనుషులము. పొద్దు వాలితే పోతాము, గుడిలో బొమ్మను అర్చిస్తా. గుడిలో బొమ్మను అర్చిస్తాం, అంగడిలో బొమ్మను అమ్మేస్తాం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బ్రహ్మదేవుడే కీలు బొమ్మ శ్రీ విష్ణువు చేతులలో, ఆ వైష్ణవ మాయలలో. ఈ తోలు బొమ్మలు కీలు బొమ్మలే ఈ కలికాలంలో, ఆ కలికాలంలో. ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో, పేద జీవులం మేము పావులం. కసాయిశాలకు పోతున్నా గరికలు మేసే గోవులం. ఇది గండు పెళ్ళుల చలగాటల్లో, ఇది గండు పెళ్ళుల చలగాటల్లో నీడు బ్రతుకుల ప్రాణ సంకటం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బాబు, మనం బొమ్మలు తీసుకెళ్ళాను కదా వచ్చాం. ఏ బొమ్మ? ఈ రైలా, విమానమా, ఏనుగా, కుక్కపిల్ల? ఏ బొమ్మ బాబు? కుక్క బొమ్మేనా? కుక్క బొమ్మ కాదు, ఈ కొత్త బొమ్మ. చూడు నాయనా, ఆయన బొమ్మ కాదు, కొత్త మేనేజర్. బాబు, ఏ బొమ్మ కావాలంటున్నానండి బాబు? ఏ బొమ్మ అయితే ఏడుస్తూ నామకం ఎలా ఎందుకుంటుంది బాబు? నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానంటున్నారు. ఏమన్నారు? నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానని అంటున్నారు. నన్ను బొమ్మగానా? ఇంకా నయం, ఈ కొట్టు మొత్తం చుట్టచుట్టి జేబులో పెట్టుకుని తీసుకెళ్తా అన్నారు కాదు. ఎలాడే పోతుందే మంచి పేరు దొరికింది. చూడనాయన, నువ్వు కొత్త మేనేజర్వి, ఆ బాబు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు ఉండవు. ఎవరైతే నాకేమండి, నన్ను బొమ్మగా తీసుకెళ్తాను. యజమానుల కోరికలన్నీ దిక్కుమాలుగానే ఉంటాయి. ఆ బాబు ఎవరంటే మనందరికీ జీతాలు ఇస్తున్న గజపతిరావు గారి కుమారులు. చూడు బాబు, ఇప్పుడు ఆ బాబు మాట కాదన్నామంటే సాయంత్రానికి ఉద్యోగం నుంచి పీకేస్తాడు పెద్ద ఆయన. ఈ రాక్షస్ గారంటే ఆయనకి పంచి ప్రాణాలు. అది సరేనండి, నేను బొమ్మగా రావటం ఏమిటి? ఇది ఏమైనా సబబుగా ఉందా? బా, డబ్బున్న వాళ్ళ కోరికలన్నీ వాళ్ళ కళ్ళకి సబబుగానే ఉంటాయి. బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటావు నాయన? ఇంటికి వచ్చే మాతో పాటు ఇక్కడ పాడినట్టు గంట అక్కడ పాడేసి వచ్చేద్దు గానీ. అది కరెక్ట్ అండి, కానీ కానీ లేదు, అర్థం రాలేదు. నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదు నువ్వు. లారీ వచ్చి సైకిల్ని గుద్దినా, సైకిల్ వెళ్ళి లారీని గుద్దినా సైకిల్కే నష్టం. నువ్వు అన్నవయ్యా, నువ్వు. ఓకే బాబు, ఓకే, ఈ బొమ్మను మన ఇంటికి తీసుకుపోవచ్చు. బొమ్మను కొంటే ఇంటికి ఎలా తీసుకెళ్తాం? తీసుకెళ్తాం. అలాగే ఈ బొమ్మని ప్యాక్ చేయించి తీసుకురండి. బాబు అన్నాను కదండి, మళ్ళీ పేస్ అలా పెట్టుకొచ్చారు. ఇంకో దిక్కుమాలి కోరిక కోరుతున్నాడు అయ్యేవాడు. ఏమిటది? మిమ్మల్ని పెట్టిలో పెట్టి ప్యాక్ చేసి తీసుకురమ్మంటున్నాడు. ఏమిటి ప్యాక్ చేసా? నో నో నో, అదేం కుదరదు. ఏదో యజమాని కొడుకు కదా, ఓ గంట సేపు అన్నారు కదా అని ఒప్పుకున్నాను. ఇలా పెట్లో పెట్టి కాగితాలు చుట్టూ తీసుకెళ్ళడానికి నేనేమైనా వస్తువులు అనుకున్నానండి? ఫస్ట్ ఒప్పుకోను, ఊపిరి తప్పాలండి. అదేనయ్యా, నాకు బాధగానే ఉంది బాబు. ఈ దుర్మార్గుడు ఒక కొండ చూపించి, ఆ కొండ నాకు కావాలంటే వాళ్ళ నాన్న ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ కొండ తీసుకొచ్చి ఇంట్లో పేరుస్తాడు. తల్లి పురిట్లోనే చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి వీడంటే పిచ్చి ప్రేమ. వీడేమో మొండి ముఠా కొడుకు. ఏమైనా సరే మీరు లక్ష చెప్పండి, నేను పెట్లో మట్టు కూర్చొని రాను. నీకు సాయంత్రానికి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం ఖాయం ఖాయం. తిరిగి మళ్ళీ ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత కష్టమో బాగా ఆలోచించుకో. మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. పైగా నిన్ను పెట్టిలో పెట్టి ప్యాక్ చేసి తీసుకువెళ్లేదనుకో, ఈ విధవా నావి పచ్చడి చేసేస్తాను. ఇదిగో ఇవి చేతులు కావునాయన, నా మాట విన్నాను. ఆల్ రైట్, వస్తానండి. వస్తానా? నేను బతకాలి, నా వాళ్ళని బతికించుకోవాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమాయ్, ఓ బెట్టిల్లో తీసుకురండి. ఓకే, స్టాక్ రెడీ కాగానే తెలియపరచమని ఫ్యాక్టరీకి ఇన్ఫార్మ్ చేయి. 25 lakhs పోస్ట్ డేటెడ్ చెక్ పంపించు. ఓకే. హలో రాజా, అవును మన టాయ్ షాప్కి వెళ్ళామంట, ఏం తెచ్చుకున్నావు? ఇదేమిటి రాజా ఇంత బొమ్మ? ఓపెన్ చేయండి. నమస్కారం సార్. రాజా ఏమిటి నాన్న, ఇతను బొమ్మ కాదు, మన కొత్త మేనేజర్. డాడీ, వీళ్ళంతా మనం ఎలా చెప్తాలో నడిచే బొమ్మలని మీరేగా చెప్పారు. ఇతను బీరో అడిగే డాడీ, బీరో అడిగితే బొమ్మే కదా. యూఆర్ కరెక్ట్ రాజా. బొమ్మ రా బయటికి. దూకెందుకి నాతో రా. బాబు, నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు నిజంగా కోపం రావటం లేదు, జాలి కలుగుతుంది. క్రమశిక్షణ నీ పెంపకం మీద సానుభూతి కలుగుతుంది. ఐఎమ్ స్పీకింగ్ ది ట్రూత్ రాజా. కేవలం నేను చేసే ఉద్యోగం చెప్పినట్టల్లా చేస్తోంది. లోకం తెలియని పసివాడమని నన్ను అవమానిస్తున్నా నేను ఊరుకుంటున్నాను. నిన్ను నీ ముఠాలో నా తొంది కంచి వెళ్ళిపోలేక కాదు, అలా పోతే మనసు పెరగ నువ్వు మారం చేసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తావని. ఎండలో తిరిగి తిరిగి కష్టపడ్డా గానీ ఇందులో దిక్కు స్నానం చెయ్యి. నాకేం రాదు బాబు. వెరీ గుడ్, రాని వారిని బాబు ఏం తలా చూస్తావ్ భయపడతానేనా దూకు అమ్మ అమ్మ నన్ను తిట్టిన పుల్లగా ఈ బాధ రాస్కల్ అయ్యో అయ్యగారు ఆయన మునిగిపోతున్నాడు బాబు ఇంతటా పట్నకు పట్నకండి పక్కండి గట్టిగా గట్టిగా బొమ్మ ఎలా ఉంది దాంట్లో నిన్నే కులాసాయనా అమ్మంటే బొమ్మేనా అని నువ్వు అడిగిన క్షణాన తెలిసిందిరా నీకు అభిమానం ఆప్యాయత మానవత్వం మంచితనం ఏ కోసరా లేవని ఉక్కిరి బిక్కిరి దస్తున్న మనిషిని చూసి ఆనందిస్తున్న నువ్వు మనిషివా పశువురా ఆపదలో ఉన్న సాటి జంతువుని చూసి పశువులు కూడా కన్నీరు కరుస్తారా దౌర్భాగ్యుడా ఆస్తి ఉందన్న అహంకారంతో పెచ్చుమెడుతున్నావు ఈ కొరడ పేదవాళ్లే కదరా ధనికులు కూడా కొట్టగలరు ఈ క్షణాన నేను బాధతో గిరగిలానేది చేయగలను కానీ చేయ ఎందుకో తెలుసా నాకు ఆస్తి లేదు అహంకారం లేదు బీదరికం ఉంది దాని ఉంది అమ్మని దేవత ఒడిలో పెరగని నీకు మంచికి చెడుకి తేడా తెలియని నీకు చిన్నవాళ్ళు తమకంటే పెద్దవాడిని గౌరవించాలనే జ్ఞానం లేని నీకు మనిషి పుట్టినవాడు సాటి మనిషి యొక్క కష్టాన్ని గుర్తించాలనే బుద్ధి లేని నీకు ఎన్ని చెప్పిన అర్థం కావరా నీదొక రాతికుంది నువ్వు డబ్బు నచ్చలవి పాదరాతో చెక్కబడ్డ ఒక రాక్షస స్వరూపాన్ని నీ ముందు నిల్చుని నీతులు చెప్పడం కూడా మహాపాపం రా ఈ గోరమంతా ఏంట్రా పిచ్చి తండ్రి మీ అమ్మ చెప్పిందిరా నాయన నా మనవణ్ణి ఏళం చేసి ఈ ముదనష్టం సచ్చినాళ్ళంతా నవ్వుకుంటున్నారని చెప్పిందిరా ఒరేయ్ మనకి ఉద్యోగం వద్దురా డబ్బుందని మిడిచిపడే ఈ మేడిపళ్ళ జోలి మనకు వద్దురా పదరా నాయన పద మీ జమ్మడి పాను నా మనవణ్ణి బాధపడతారంట్రా ఆడ తాత బతుకుంటే మిమ్మల్ని అందరినీ తుపాకీతో కాల్చి పారేసేవాడురా ఒరేయ్ తిని తిని పొట్టపైన సావండ్రా దరిద్రులారా ఒరేయ్ మాలాంటి బీదాలను బాధ పెట్టి మీరేం బాగుంటారా మీ కాస్తాలు కాలా మీ దీపాలు ఆరా రాజా నాన్న ఏమైంది బాబు నీకు కోపం వచ్చి పాలు తాగలేదని విన్నాను ఏమైంది బాబు ఏడుస్తున్నావా మై గాడ్ ఏమైంది ఏమైంది బాబు అబద్ధాయా ఎందుకు ఎందుకు నా బాబా ఏడుస్తున్నాడు నా రాజానికి కష్టపెట్టిన రాసుకెళ్ళేవాడు వాట్ హ్యాపెన్ బాబా ఆడించే ఆటలు భరించలేక హరికృష్ణ వెళ్ళిపోయాడు బాబు అతనే కావాలని బాబు పట్టుపట్టు కూర్చున్నారు ఐసి వెళ్ళు తక్షణం వెళ్ళి వాడిని తీసుకురా అతని ఇంటికి 2 సార్లు వెళ్ళాను బాబు అతని స్నేహితురాలు బన్నింటికి కూడా వెళ్ళి పిలిచాను సచేమరా నేను రానంటున్నాడు మరి How can I bring him, sir? He won't come. What can I do, sir? All right. అటు పెద్ద పులి ఇటు చిరుత పులి How can I adjust? అరే బెదిరించడానికి నేను పసివాణి కాదు మీ పనివాణి కాదు సార్ మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అవసరం మీ మాది కాదు మర్యాద ఇచ్చిపుచ్చుకోండి అరే రాజా అంటే నాకు పంచప్రాణాలు ఆ సంగతి నీకు తెలుసు తల్లి లేని బిడ్డ ఆ లోడు కనపడకుండా చేయడానికి అతనికి ఏం కావాలన్నా తీసుకొచ్చిస్తుంటాను కొండ మీద కూది కావాలన్నా మరుక్షణంలో తీసుకొచ్చి అతను ముందుంచడం నాకు ఆనందం అలవాటు అందుకే నువ్వు నాతో వచ్చి మా ఇంట్లో ఉండాలి దానికి నీకు ఏం కావాలని అంటున్నాను 1,00,000 రూపాయలు 2,00,000 ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి మీరు నా దగ్గర పనివాడిగా చేరినా నన్ను కొనలే. చూడండి, డబ్బు కోసం అమ్ముడిపోయే ప్రాణి మనిషి ఒక్కటే సార్. కొన్ని కోట్లు గుమ్మరించండి, కుక్క కూడా వాసన చూసి వెళ్ళిపోతుందే తప్ప ఆ డబ్బు కోసం అది మీ వెంట రాదు. గజపతి గారు, ఒక తల్లి లేని బిడ్డ మీకోసం బెంగ పెట్టుకున్నాడన్న ఒక వాక్యం చాలు నాకు. నేను జాలిపడి మీ ఇంటికి రావట్లేదు. మరి నీ జాలి సానుభూతి నాకు అక్కర్లేదు. డబ్బున్న వాళ్ళకు మనస్సు ఉండదు అని కొందరు అభిప్రాయపడ్డా పేదవాళ్లకు మనస్సు మానవత్వం ఉంటుందంటారు. నువ్వు పేదవాడి, పేదవాడిని మనసున్నవాడిని కాబట్టి బిడ్డ బెంగ పెట్టుకున్నాడని తెలిసి పైకి రానంటున్న లోపల బాధపడుతున్నాను సార్. వస్తాను సార్, తప్పకుండా వస్తాను. కానీ ఒక షరతు. ఏమిటది? రండి చెప్తాను. ఈ అమ్మాయి కూడా నాతో వస్తుంది. మీరు ఎందుకు ఏమిటని ప్రశ్న అనుకుంటారు? మాట విని తాగు బాబు. నాకేమందు బాబు, నీ మాట్లాడే బొమ్మ వచ్చింది. మీరంతా బయటికి వెళ్ళండి. డాడీ, మీరు కూడా. గౌరవంగా పెరిగిన బిడ్డ గుర్తుంచుకో. నన్ను కొట్టి తిట్టి పారిపోతావా? బాబు, ఒక్క క్షణం బాబు. నువ్వు కొట్టే దెబ్బలు నీ కళ్ళతోనే చూస్తూ ఇంకా ఆనందిద్దు గాని, ఇదివరకు నువ్వు ఒక మాట అంటే నీలో ధనమరాన్ని నిన్న రాక్షసుడు కనిపించేవాడు. కానీ ఇప్పుడు నువ్వు కొడుతున్నా నీలో ఆప్యాయతకి అభిమానానికి దూరమైన దేవుడు కనిపిస్తున్నాడు బాబు. నేనేం బాధపడను రాజా. కొట్టు కొట్టు బాబు. ఆగేనా బాబు, కొట్టు. ఈ బొమ్మకు నువ్వంటే ఎంతో ఇష్టం. ప్రేమ, మమత, అనురాగం తెలియ నువ్వంటే జాలి. కొట్టు, నీ ఇష్టం వచ్చేంతసేపు కొట్టాలని చెప్పు. ఏ కొట్టలేవా? బొమ్మ, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకు, వెళ్ళబోకు. వెళ్ళను బాబు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, సరేనా? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కూడా నాలాంటి పేద బొమ్మే. నీకోసం, నువ్వు ఆడుకుంటాని కోసం తీసుకొచ్చాను. మీ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారు. నాయనమ్మ, అమ్మ, అమ్మ, మాటి మాటికి అమ్మ అమ్మ అంటావు. మరి నాకు అమ్మ లేదే, అసలు అమ్మంటే ఎవరు? ఎలా ఉంటుంది? అది అది ఇదిగో ఆడబొమ్మ, అమ్మంటే ఏంటో నువ్వేనా చెప్పు. చెప్పండి చెప్పండి. అమ్మ అనేది అచ్చ తెలుగు మాటరా. అమ్మ అనేది అచ్చ తెలుగు మాటరా. జన్మ జన్మ కదే నిత్య వెలుగు బాటరా. అమ్మ అనేది అచ్చ తెలుగు మాటరా. ప్రేమకు పెట్టని కోట, మమతల మల్లెల తోట, తన పిల్లల క్షేమమే పల్లవైన పాట. మధుర మధుర మధురమైన మాటరా అమ్మ. అమ్మ అనేది అచ్చ తెలుగు మాటరా. కాలమో లక్ష్మణ రేఖ నడిచే భగవద్గీత తొలి పలుకులు దిద్దుతూది తెలుగు పాప అమ్మతో అమ్మది ఎంత బంగారు హృదయమో కథగా చెప్తాను విను బాబు. అనగనగా ఓ రాజకుమారి వన్నె చిన్నెల వయారి నాట్యంలో మయూరి ఎందరెందరో రాకుమారులు ప్రేమ భిక్షకై అర్థించారు నిరాశ చెందారు. ఇలా ఉండగా ఓనాడు పెళ్లిధి తన తల్లి అయిన పేద యువకుడొకడు ఆరంభలాంటి చిన్నదాన్ని చూచాడు. అందానికి కన్ను చెదిరి ఆ క్షణాన ఒళ్ళు మరిచి ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్లి చేసుకోమన్నాడు ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్లి చేసుకోమన్నాడు. అప్పుడు ఆ సుందరి ఏమడిగిందో తెలుసా? కానుకగా కన్న తల్లి గుండె కోరెనా చిన్నది తేలికగా తెస్తాలేమన్నాడు ప్రేమ ఎంత గుడ్డిది ఆ కామం ఎంత చెడ్డది. కన్నులక్కడ వెలుగు దాచి కంద కడుపునే తలచి తలవాకిట నిలిచినదా తల్లి కన్న తల్లి వచ్చిన బిడ్డని చూసి వెచ్చని మమతలు పోసి వండిన అన్నము పెట్టెను నిండు గుండెతో ఆ తల్లి బిడ్డ కడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ బిడ్డ కడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ. కన్న తల్లి మమకారము అటు కన్నె పిల్ల శృంగారము ఇటు తల్లి గుండె గుడి గంటలు అటు కన్నె కంటి చలి మంటలు ఇటు నెత్తులు అటు అత్తరు ఇటు త్యాగము అటు భోగము ఉన్మత్తుడై చలచిత్తుడై కామాంధుడై పాపాత్ముడై రూపమున శత్రువై మాతృహత్యనే చేశాడు. జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు. కన్ను మిన్ను కానక కన్న తల్లి గుండె కానుక కన్నె పిల్లకే ఇవ్వగా కన్ను కానక పరుగులెత్తగా కాలు జారి పడిపోయాడు చావు దెబ్బతిని అమ్మా 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 అంటూ గావు బొబ్బలే పెట్టాడు. అప్పుడు ఆ తల్లి గుండె ఏమన్నదో తెలుసా? నాయనా దెబ్బ తగిలిందా జాగ్రత్త నాయనా నా ఆయుష్ పోసుకుని 100 ఏళ్ళు చల్లగా వర్తిల్లు నాయనా. అమ్మ కోరేది ఒకే ఒక్క మాటరా తల ఊరుతారు. నేను అసలు తలే దూకోను. తప్పు బాబు, రోజు తలకు నూనె రాసి శుభ్రంగా దువ్వుకోవాలి. నాకు ఎవరు దూతారు చెప్పు? అమ్మ లేదు, నాకా సరిగ్గా చేత కాదు. ఇక అక్కంటావా ఎప్పుడు తను చదివే తప్ప నాతో సరిగ్గా మాట్లాడదు. ఇక నాన్నగారు ఫోన్లు, ఫైళ్లు, లెక్కలు, వ్యాపారం. రేపటి నుంచి రోజు నేనే దువ్వుతాను, సరేనా బాబు? ఓకే. ఇవాళ మీ ఇద్దరిని నేను బయటకు తీసుకువెళ్తున్నాను. ఎక్కడికి చెప్పను, అదే సస్పెన్స్. బాబు, రాజా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ప్రతిరోజు వెళ్ళే రెస్టారెంట్ కి. అక్కడ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు బాబు ఇప్పుడు? అయితే మా డాడీ పేక డాడీ క్లబ్కి వెళ్దామా? చాలా పెద్ద క్లబ్. ఓ రోజు మా డాడీకి 3 లక్షలు పోయాయి. అక్కడ క్లబ్ కి వెళ్ళి మనం నేర్చుకోగలిగింది ఏముంది బాబు? అయితే మా రేస్ కోర్స్ వెళ్దాం, అక్కడికి ఎన్నో గుర్రాలు ఉన్నాయి. లేదు బాబు, ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్తాను. డ్రైవర్ అదిగో ఆ రైట్ పని. ఇంతవరకు నువ్వు చూడని ప్రపంచాన్ని చూపిస్తాను. డ్రైవర్ ఖరాబ్. దిగు బాబు. అటు చూడు రాజా. బాబు, నువ్వు కోటీశ్వరుడు బిడ్డగా ఆ కళ్ళతోనే లోకాన్ని చూసావు. నీకు తెలిసిందల్లా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసే హోటళ్లు, క్లబ్బులు, రేసు కోర్సులు. ఈ హంగులు రంగులు నాణ్యానికి ఒకవైపే బాబు. నాణ్యానికి మరొక వైపు ఉంటుంది. ఆ వైపు బొమ్మ ఉండదు, బొరుసు ఉంటుంది, హంగులు ఉండవు, ఆకలి ఉంటుంది. అన్నం అంటే ఏమిటని అడిగే బిడ్డలు కోట్ల మంది ఉన్నారు బాబు. అటువైపు పద, చూపిస్తాను. అన్ని వసతులు ఉండి రోజు పన్నీటితో స్నానం చేస్తున్న నీకు ఇది పాడు వాసనే బాబు. కానీ కనీస వసతులు లేక కన్నీటితో బతుకుతున్న వీళ్ళకి ఇదే పన్నీటి వాసన. వీళ్ళంతా శుభ్రంగా ఉండే చోటు ఉండొచ్చుగా. ఆ అవకాశం ధనవంతులకే ఉంటుంది బాబు. అందరిలా శుచిగా శుభ్రంగా ఉండాలని వీళ్ళకే ఉంటుంది. కానీ మంచి బట్టలు కొనుక్కునే డబ్బు లేక, అన్ని సౌకర్యాలు ఉండే ఇల్లు కట్టుకునే యోగ్యత లేక ఇలా మురికి పేటలో జీవిస్తారు. I hate them. బీదవాళ్ళంటే అసహ్యం నాకు. Dirty dogs. No, no, no. తప్పు బాబు. మీ నాన్నగారు నీకు మీ అద్దాల మేడ వైపు నుంచి బీదవాళ్ళని చదవటం నేర్పారు. అందుకే డర్టీ డాగ్స్ అంటున్నా. ఒక్కసారి అటు పూరి గుడిసెలోకి వెళ్ళి బీదవాళ్ళని చదువు. DOG డాగ్ కాదు బాబు, GOD గాడ్ కనిపిస్తాడు. వీళ్ళంతా మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల కుటుంబాలు బాబు. వీళ్ళకి రోజుకు 5 రూపాయలు 6 రూపాయలు కూలి ఉంటుంది. అదే వీళ్ళ ఆధారం. మీ నాన్నగారు ఫ్యాక్టరీ మూసేయటంతో వీళ్ళకి ఆ ఆధారం కూడా పోయింది. ఇదివరకు గంజి తాగైనా బతికేవారు, ఇప్పుడు నీళ్లు తాగి బతుకుతున్నారు బాబు. ఆకలంటే ఏమిటని అడిగావు కదా, அடிச்சுடுவோம். చూసావా బాబు, అంత భయంకరమైంది ఆకలంటే. ఎంగిలి, సిగ్గు, భయం, అసహ్యం ఇవేమీ ఆకలికి తెలియదు. నరనరాల్ని మెలిపెట్టేసే నరకయాతనది. ఏ హోటల్ వెనక నుంచి తెచ్చుకున్నారో ఈ ఎంగిలాకులు. చూడు బాబు, పాలు వేడిగా ఉన్నాయని విసిరేస్తావు నువ్వు. ఒక పాల చుక్క దొరికితే దాన్ని గ్లాసు నీళ్ళల్లో కలుపుకుని ఎంతో రుచిగా ఉన్నాయంటూ తాగుతారు ఈ పిల్లలు. మై గాడ్, బ్లడ్, రక్తం. రక్తం వస్తుంది లోపల ఏమడలేక. ఆ శరీరంలో ఏం మిగిలిందని బాబు, ఇంకా రక్తం లోపల ఉంటుంది. ఎముకలా, పేగులా, అవన్నీ దరిద్రాన్ని, ఆకలిని భరించలేక మసైపోయి ఉంటాయి బాబు. దరిద్రానికి వ్యాధి ప్రాణ స్నేహితురాలు. ఆ తాతకు జబ్బు చేసింది, అందుకే దగ్గలేక అవస్థపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోవచ్చుగా. జబ్బు ఊరికినే వచ్చిందని మందు ఊరికినే వస్తుందా? ఒక పావలా దొరికితే గంజి తాగి ప్రాణాలు నిలుపుకోవాలని చూస్తారే తప్ప మందు కొని జబ్బును ఏం చేసుకునే అవకాశం ఎక్కడిది బాబు. మీ నాన్నగారి సేవలో ఇన్నేళ్లు పనిచేసిన ఫలితంగా దరిద్రాన్ని బోనస్గా, రోగాన్ని పెన్షన్గా అందుకున్న వ్యక్తి బాబు ఈ డర్టీ డాగ్. వాళ్ళెందుకలా ఏడుస్తున్నారు? ఆ మనిషి చచ్చిపోయాడు బాబు. ఎందుకని? ఆకలి ఎలా ఉంటుందో చూసాం, రోగం అంటే ఏమిటో చూసాం. ఆ రెండూ కలిసి తన మీద కలయపడితే తట్టుకోలేక ఓడిపోయి నేలవాడిన మనిషి తను. నిన్నటిదాకా అతని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవటానికి దరిద్రంతో పోట్లాడి పోట్లాడి అలసిపోయి నేలకు ఒరిగిపోయిన మనిషి తను. వెండి పళ్ళాలలో బంగారు ముద్దలు తిని పరుపుల మీద పడుకునే మనిషి అయినా ఏదో ఓ రోజు ఈ కఠిన నేలకు చేరుకోక తప్పదు బాబు. నీ కోటు పాతైతే చిరిగిపోదు, అలాగే మనిషి కూడా వయసు అయిపోతే చిరిగిపోతాడు, నేలకు ఒరిగిపోతాడు. పూట తిండి కోసం కష్టపడే పేదలు, కోటికి పడగలెత్తి సుఖపడే ధనికులు అందరూ చావు ముందు సమానులే బాబు. ఇద్దరికి కావాల్సిన 6 అడుగుల భూమే, ఇద్దరికి మిగిలేదు గుప్పెడు బూడిదే. ఈ పూరి గుడిసెల్లో ఏ ఇంటికన్నా వెళ్ళి అమ్మా ఆకలిగా ఉందని అడుగు. ఆకలంటే ఏమిటో అనుభవించిన వీళ్ళు నిన్ను ఆప్యాయంగా ఆదరించి తమకున్న దాంట్లో కలో గంజో నీకు పెడతారు. తల దాచుకోవడానికి నీడనిమ్మని అడుగు, పడుకోవడానికి చోటిస్తారు, తమ హృదయంలో స్థానం ఇస్తారు. ఇంత మంచి మనసున్న ఈ పేదవాళ్ళు డర్టీ డాగ్సా బాబు. కడుపులో పేగులు మలమల మాడిపోతుంటే, గత్యంతరం లేక ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఎంగిలాకులు తిని బతుకుతున్న వీళ్ళని చూస్తుంటే గాలేస్తుందా, డర్టీ డాగ్స్ అనిపిస్తుందా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు కూడా కొనుక్కోలేని ఆ తాత లాంటి వాళ్ళని చూస్తుంటే నీకు బాధిస్తుందా, డర్టీ డాగ్స్ అనిపిస్తుందా? తన పిల్లలకి ఆస్తి ఏమీ మిగలతలేక అసంతృప్తితో చచ్చిపోయిన ఆ పేదవారి సేవను చూస్తే నీ గుండె కరుగుతోందా, ఇంకా డర్టీ డాగ్స్ అనిపిస్తుందా? కమాన్ రాజా, ఆ 4వ పేదబొమ్మ నువ్వు కాల్చు. షూట్. కమాన్ రాజా, కాల్చు. కాల్చు. రాజా, ఆ ధనవంతుడు బొమ్మలు ఎత్తు కలిచావు. డాడీ, నేను చేసింది తప్పు కాదు. చట్టబద్ధమైన కోర్కెల్లో గజపతరావు మన్నించి తీరాలి. శాంతియుతంగా సమ్మె చేస్తున్న వర్కర్లపై సమ్మెట పోట్లాగా లాకౌట్ ప్రకటించడం అన్యాయం, అక్రమం. ఇక చర్చలకి సంప్రదింపులకి తావులేదు. ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. ఫ్యాక్టరీ తెరవబడి కార్మికుల కోరికలు తీరాలి. లేదా దౌర్జన్యంతోనే సరే ఆ ఫ్యాక్టరీని మనం హస్తగతం చేసుకోవాలి. గజపతిరావు మా మాటలు వినిపించుకొని మా కష్టాలకు విముక్తి చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. యజమానుల కోసం కష్టించి పనిచేసే కార్మికులకు తమ అవసరాలను తెలుపుకునే హక్కు ఉంది. అవునుంది. ముందు నిలబడి గజపతి డౌన్ డౌన్ అని అరిచేంత మొగాడు ఎవరైనా ఈ గొర్రెల మందలో ఉంటే కమాన్ అరవండి గజపతి. ఏ ఇంతవరకు మురిగినోళ్ళు మూగపోయాయి, ధైర్యం ఉంటే అరండి, అరవండి గజపతి గజపతి. ప్రాణం మీద ప్రేమ లేని వాడెవడో ముందుకు రండి, తమ్ముంటే నినాదాలు చేయండి. గజపతి గజపతి గజపతి. Who is that bastard? ఎవరు ఎవరా మాట ఉంది, ఎవరా మాట ఉంది? రాజా రాజా నన్ను కాల్చలేవు డాడీ, యూ కాంట్. ఎందుకంటే నీ రక్తం పంచుకు పుట్టిన వాడిని నేను, కానీ వీళ్ళు తమ రక్తం దారబోసి నీకు లాభాలు అర్జించి పెడుతున్న వర్కర్లు, వీళ్ళందరినీ కాల్చగలవు కానీ నన్ను చంపలేవు డాడీ. ఐ రైట్ డాడీ? రాజా వాట్ నాన్సెన్స్ యు స్పీక్. జస్ట్ నౌ ఐ బిగన్ టు స్పీక్ సెన్స్ డాడీ. రాజా నీకింది మాటలు ఎవరు నేర్పారు? అనుభవం డాడీ. ఏమిటా అనుభవం? జీవితం. రాజా ఏ రోజైనా ఎదురుచే పెరుగుతువా? నాకు ఇన్నేళ్లు ఇనుప తార్ల మధ్య పెరిగాను డాడీ. ఇప్పుడు ఏమైంది రాజా నీకు? వాట్ హ్యాపెన్? బ్రతుకంటే ఆస్తి ఐశ్వర్యం కాదు డాడీ, ఆకలి కన్నీళ్లు అని తెలుసుకున్నాను. రాజా అవి పుస్తకాల్లో ఉండే పిచ్చి రాతలు కాదు డాడీ, పచ్చి నిజాలు. ఆ నిజాలే సిద్ధార్థుడు బుద్ధుడు కావడానికి, గాంధీ మహాత్ముడు కావడానికి కారణాలు. కానీ నీ దృష్టిలో ఇవి పిచ్చి రాతలు, వెర్రి గుర్తులు. అందుకే ఇన్నాళ్ళు బీదలంటే బొమ్మలను నూరిపోసావు. వాళ్ళు నాలాంటి మనుషులేనని, నాకున్న కోరికలు వాళ్ళకే ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను డాడీ. నీకు లక్ష సంపాదించి పెడుతున్న కూలీల బిడ్డలు, నా వయసు వాళ్ళు ఎంగిలో కొలుతుంటూ బతకడం చూశాను డాడీ. నువ్వులేని చుట్లు వేసుకోవడం కోసం నీ పని వాళ్ళు చిరిగిన గుడ్డలు కట్టుకుని మురికి ఇళ్లల్లో బ్రతుకుతూ రోగాలకు బానిసలై చావడం చూశాను డాడీ. నువ్వు సరదాకి పెంచుతున్న కూలీకి మాంసం అందివ్వడం కోసం తమ రక్త మాంసాలు ముద్ద చేసి నీ ఉండి పెడుతున్న పని వాళ్ళ బతుకుల్ని చావుల్ని చూశాను. నిస్వార్థంతో 10 మంది మంచి కోసం పోరాడుతున్న జర్నలిస్ట్ స్వరాజ్య రాజాన్ని అన్యాయంగా తలబద్దలు కొట్టించడం ఇప్పుడే కల్లారా చూశాను. యజమానుల దౌర్జన్యానికి బలైన శ్రామికులైన కార్మికులు ఉంటాంచే కారణ ఎత్తుదారాలు చూశాను. I have seen a lot, Daddy. I have seen a lot. Raja, don't behave like a fool. Indiko ladam pata. Kareko. Daddy, nee car ki AC undi. Nee worker la kaalaki saraina cheppulu kuda levu. Manda jandallo kadupu kaallu kaastunna nyayam kosam nilabadi poraadtunna worker la nedil nee AC car la vellipolenu. Raja. Daddy, indellu prapanchanni talakindalaga chuddam nerpavu. GOD God ane maatani DOG dog ga chadadam nerpavu. ఆకలితో అడుక్కుంటున్న బీద చేతుల్ని తలకిందలుగా చూపించి దానికి నేను చేసే కబం దాస్తాలని అబద్ధం చెప్పావు. మనిషి గురించి బ్రతుకు గురించి నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు. రాజుల కథలు కోటేశ్వరి చరిత్రలో ఉండే రంగురంగుల పుస్తకాలు కొనిపెట్టావు. ఇప్పుడు తెలుస్తుంది డాడీ, పిల్లలు చదవవలసింది పెద్దలు పిల్లలకి నేర్పవలసింది జాక్ అంజిల్ వెంట్ అప్ టు హిల్ అనే అనవసర పద్యాలు కాదు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అనే బ్రతుకు నిజాలు. 6 - 3 ఎంత అనే లెక్కలు కాదు డాడీ, మనిషి మైనస్ డబ్బు ఏమిటనే నిజాలు. నువ్వు నేర్పని ఈ సత్యాలు నేను హరి దగ్గర నేర్చుకున్నాను డాడీ. డాడీ, ఇన్నేళ్ళు నా కళ్ళకు పచ్చకళ్ళు జోడు పెట్టేశావు. కార్యాల్లో తిప్పుతూ లోకమంతా పచ్చగా ఉందని నమ్మించావు. ఇప్పుడే ఆ జోడు తీసి నా కళ్ళతో చూడడం నేర్చుకుంటున్నాను, నా కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకుంటున్నాను. మనం చల్లగా బ్రతకడం కోసం ఎర్రటి నిప్పుల్లో బ్రతుకుతున్న వర్కర్ల దగ్గరికి, మనం శిష్టుగా తినడం కోసం పస్తూ ఉంటున్న కార్మికులకి. రాజా, నన్ను వదిలి వెళ్ళిపోతావా? రాజా, వదిలి వెళ్ళటం లేదు డాడీ, నిన్ను నాతో వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నాను. మేరదికి నాలుగు నిలబడమంటున్నాను. వర్కర్ల కోరికలు తీరుస్తే మనం బికారమైపోము. ఆ కోరికలు తీరితే వాళ్ళు కుబేర్లు అయిపోకపోయినా కులాసాగా బ్రతకగలుగుతారు. నీకు నీ బిడ్డ కావాలంటే వర్కర్ల బాధలు గమనించి తీర్చాలి, లేదా నన్ను మర్చిపోడాడీ. ఫర్గెట్ మీ. ఏంటి డాడీ? ఏంటి డాడీ? రాజా, 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 ఈరోజు నా జీవితంలో మొదటిసారిగా ఓడిపోయాను రాజా. అది నా బిడ్డ చేతిలో ఓడిపోయాను. అదే నాకు గర్వకారణం రాజా, గర్వకారణం. రాజాలో వచ్చిన మార్పుకి, రాజా నాలో తెచ్చిన మార్పుకి కారణం నువ్వేనయ్యా. నిన్నెలా అభినందించాలి సార్? బేదలనే మాటకి బాధలనే పదానికి ఉన్న తేడా చాలా తక్కువ సార్. అందుకే బేదలంటే బాధలకి ప్రేమ. తమలాంటి ధనికులు ఆ బేదల బాధలు గమనించి సాయపడితే లోకంలో ఆకలి సావులే ఉండవు సార్. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం, నెహ్రూజీ కోరుకున్న వసుధైక కుటుంబం ఇదే గజపతిరావు గారు. కరెక్ట్, కరెక్ట్. ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నుంచి మీరు నా ఫ్యాక్టరీలో కార్మికులు కాదు, భాగస్వాములు. రాజా గజపతిరావు గారికి, బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం, బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం.